విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. నందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి గొప్పదైన రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలముగా మేమందరము సంఘముగా సమకూర్చబడి మీ యొక్క విజ్ఞాన సంగతులను ఆలోచించి మమ్మను మేము బలపరుచుకోవడానికి, అక్షయమైన ఆహారాన్ని భుజించుటకు మా హృదయాలతో సిద్ధపడి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువ, మీ సత్యవాక్యమును ప్రకటించుటకు, సరిగా విభజించి ఉపదేశించుటకు మీ సమయోచితమైన జ్ఞానమును దయచేయండి. మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన, మా అందరి మార్గదర్శకుడైన పరిశుద్ధాత్ముని సమయోచితమైన జ్ఞానము సహాయము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీ పిల్లల్ని బలపరచండి, వారి హృదయాలలో వెత్తబడుతున్న వాక్యాన్ని దుష్టుడెత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యాలను దయచేయండి. ఎల్లప్పుడూ మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు మాయందుంచమని త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలోచించడానికి దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి మరి ముఖ్యంగా సజీవుల లెక్కలో ఉంచి ఈ విధంగా విలువైన ఆయన దివ్య వాక్యాన్ని, ఆయన జ్ఞానవాక్యాన్ని వినడానికి మనకు అవకాశాన్ని దయచేశారు. అందును బట్టి తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తువారి నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, సహనాన్ని గురించి, ఓర్పును గురించి, జాలిని గురించి, కనికరాన్ని గురించి అనేకమైన సంగతులు తన పిల్లలుగా ఏర్పరచబడిన మనం సంగముగా ఆయన ఎదుట, ఆయన కుమారుడైన క్రీస్తువారి అవయవాలలో లేదా ఆయన శరీరంలో అవయవాలుగా స్థానాన్ని సంపాదించుకున్న మనం ఆయన గుణాతిశయాలలోనికి, ఆయన యొక్క ఆలోచనలలోనికి, ఆయన యొక్క మహిమలోనికి మనం ప్రవేశించాలని దేవుడు వాటిని నేర్చుకున్నటకై మన ముందు ఎందరినో భక్తులను మార్గదర్శులుగా ఉంచారు. వారు మనకు అనేకమైన సంగతులు నేర్పిస్తున్నారు. గతకాలంలో బ్రతికినటువంటి వాళ్ళ జీవితాలు ఈ వర్తమాన కాలపు జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయో దానినే వాక్యం మనకి ప్రత్యక్షపరుస్తుంది. మిగిలిన భాగాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. గత 2 వారాలుగా సహనానికి పరాకాష్ఠ అయినటువంటి యోబు గారు మనకేం నేర్పించబోతున్నారు, ఆయన ద్వారా మన జీవితంలో నేర్చుకోవాల్సినవి ఏంటి, వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది, వాక్యం మనల్ని ఏ విధంగా ఆలోచింపజేస్తుంది, వాక్యం మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం దైవ గ్రంథాన్ని అనుసరించి నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులరా, ఈ భూమి మీద జీవితం ఉన్నంత వరకు పంటుంది అంటే చీడ పట్టడం ఎంత సహజమో, పంటుంది అంటే పురుగు బాధ అనుభవించడం, దోమ బాధ అనుభవించడం ఎంత సహజమో, అలాగే మానవ జీవితం అన్నాక శోధనలు, వేదనలు, కన్నీళ్ళు, కష్టాలు అనుభవించడం కూడా అంతే సహజం. ఇవి మనకి రావు అని మనం అనుకోవడం మన అవివేకం, మీకు మొదట్లో చెప్పాను. రాకూడదు అనుకోవడం మన అజ్ఞానం. రావు అనుకోవడం అవివేకం అయితే, రాకూడదు అనుకోవడం అజ్ఞానం అయితే, వచ్చినా స్థిరంగా ధైర్యంగా నిలబడాలి అనుకోవడమే వివేకం. క్రైస్తవులుగా మనం వివేకులుగా ఉండాలి తప్ప అజ్ఞానులుగా, అవివేకులుగా ఉండకూడదు. కాబట్టి ఆ విజ్ఞానాన్ని సంపాదించుకోవటానికే దేవుడు సంఘంలో అనేకమైన సంగతులు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. సో మనందరం కూడా నేర్చుకోవడానికి వచ్చాం, నేర్చుకున్న దానిని అవలంబించడానికి వచ్చాం. నేర్చుకోవాలి క్రైస్తవుడు, నేర్చుకున్న దానిని ఏం చేయాలి, అవలంబించాలి. అవలంబించని వాడు క్రైస్తవుడు కాడు, నేర్చుకొనని వాడు కూడా క్రైస్తవుడు కాలేడు. కాబట్టి ప్రియులరా, మీరు నిజంగా క్రైస్తవులుగా ఉండదలిస్తే క్రీస్తు యొక్క మార్గాలను వెతుకుతూ, ఆయన మార్గాలలో నడుస్తూ, ఆయన మార్గాలలో కొనసాగుతూ, ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడైతే మనం కూడుకుంటున్నామో సంఘముగా,
కూడుకుంటున్న ప్రతిసారి సంఘానికి ఆయన పెడుతున్నటువంటి ఆహారాన్ని స్వీకరించగలగాలి. స్వీకరించిన ఆహారాన్ని మన జీవితాల్లో దాన్ని అన్వయించుకొని దాని ప్రకారంగా ప్రవర్తించగలగాలి. అది లేని నాడు మనం చాలా కోల్పోతాం ప్రియులారా, చాలా కోల్పోతాం. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో శ్రమానుభవాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ భక్తుడి జీవితం అసలు స్థాయి మించి స్థాయికి, స్థాయి మించి మరో స్థాయికి, ఎన్ని భయంకరమైన పరిస్థితులను దాటుకుంటూ ముందుకు కొనసాగిందో మనం చూస్తూ వస్తున్నాం. మొన్నటి వారం మీరు విన్నారు, తన సాటి అయిన సహాయంగా పిలువబడినటువంటి అతని భార్య ఆయనను ఎంతగా బాధించిందో, ఎంతగా ఆవేదనకు గురి చేసిందో మీకు తెలుసు. అలా అందరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక ఆయన దగ్గర ఎవ్వరూ లేరు. శరీరంలో ఆరోగ్యం కరువు అయిపోయింది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, ఇక నేను మరణానికి దగ్గరవుతున్నాను. యోబు గారు ఫిక్స్ అయిపోయారు, ఇక నేను మరణించబోతున్నాను, ఇక నేను చనిపోతాను, మరణకాలం నాకు సమీపమైపోయింది. ఈ పరిస్థితిలో బ్రతకగలిగిన మానవుడు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆరోగ్యం చాలా చాలా క్షీణించిపోయి హీనదశకు చేరిపోయాడు. ఇక అతని ఆరోగ్యం నిలబడుతుంది అన్న గ్యారంటీ అయితే ఎంతమాత్రం లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు అతన్ని బాధిస్తూ, అతని ఎముకలకు ఆ చర్మం అంటుకుని పోయి, తినటానికి తిండి లేక, పెట్టేవారు లేక, ఆదరించేవాళ్ళు లేక, ఉండటానికి ఇల్లు లేక, ఆ బాధను భరించలేక ఒక భయానకమైన పరిస్థితిలో బూడిదలో కూర్చొని చిల్లపెంకుతో ఒళ్ళు గోక్కుంటూ, ఒక నిరీక్షణ లేకుండా, ఏ విధమైన నిరీక్షణ లేదు అతనికి, కనీసం నాన్న వాళ్ళు ఎవ్వరూ లేని పరిస్థితులు, అన్నీ కోల్పోయి సర్వము కోల్పోయిన ఒక దేహం, సర్వాన్నీ కోల్పోయిన ఒక మామూలు దేహం అక్కడ మట్టిలో కూర్చునుంది. అలాంటి సిచ్యువేషన్లో శోధన ఇంకా కొనసాగుతున్నటువంటి టైంలో, శోధన ఇంకా కొనసాగుతుంది గమనించాలి. ఒక మామూలు మానవుడికి భరించలేనన్ని కష్టాలు ఒకేసారి చుట్టుకుంటే ఏ విధంగా అతను దాన్ని తట్టుకోగలడు, ఏ విధంగా దాన్ని ఎదుర్కోగలడు, ఏ విధంగా ఆ పరిస్థితుల్ని జయించగలడు? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుందనుకోవడం చాలా 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 అవివేకం. ఈరోజు ఉధృతంగా ప్రవహిస్తున్న నది రేపొద్దున అదే ఉధృతాన్ని కొనసాగిస్తూ జీవితకాలం అంతా ప్రవహిస్తుంది అనుకోవడం అవివేకమా కాదా? అవివేకమే కదా. ఈరోజు ఉధృతంగా ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి నది ఎండాకాలం సమీపించే సమయానికి వాటర్ తగ్గిపోవచ్చు, ఆ ఉధృతాన్ని కోల్పోవచ్చు, తర్వాత క్రమేపీ ఎండిపోవచ్చు. ఈ ప్రకృతిలో కొన్ని నదులే కనుమరుగైపోయాయి. చరిత్ర మీరు తెలుసుకోవాలి, నదులు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఉధృతంగా ప్రవహించిన నదులు ఈరోజు కనుమరుగైపోయాయి. నేను ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు యార్దాను నదిని చూశాను. ఒకప్పటి యార్దాను నది వేరు, ఇప్పుడున్న యార్దాను నది వేరు. ఒకప్పుడు యార్దాను నది ఎంతో ఉధృతంగా ప్రవహించేది, చాలా విశాలంగా ఉండేది, చాలా పెద్దదిగా ఉండేది. కానీ ఇప్పుడున్న యార్దాను నది అలా లేదు. మన గోదావరి నది యార్దాను నది కంటే కొన్ని రెట్లు పెద్దదంటే మీరు నమ్మాలి. యార్దాను నది గోదావరి కంటే పెద్దది కాదు. అర్థమవుతుందా? గోదావరి కొన్ని వందల రెట్లు పెద్దది యార్దాను నది మీద. అంటే క్రమేపీ యార్దాను నది ఏమైపోయింది? క్షీణించిపోయింది అన్నమాట. అలాగే మృత సముద్రం, మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక విశిష్టమైన సముద్రంగా పిలువబడుతున్నటువంటి మృత సముద్రం. ఆ మృత సముద్రం కూడా కుచించుకుపోతుంది. ఇదివరకట్లాగా విశాలంగా లేదు మృత సముద్రం. నేను మొన్న వెళ్ళినప్పుడు మృత సముద్రం దగ్గర చూసినప్పుడు చాలా లోతుకి దిగిపోయింది. నేను పైన గట్టు నుంచి కిందకు వెళ్ళడానికే ఇంచుమించు ఒక 200 మీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇదివరకు ఆ మృత సముద్రం హైట్స్ చాలా హైట్స్కి ఉండేది. కానీ క్రమేపీ మృత సముద్రం కిందికి వెళ్ళిపోయింది, అంటే క్షీణించిపోయింది. ఎందుకంటే ఆ మృత సముద్రంలోనికి ఇది వరకు వచ్చి పడినటువంటి వాటర్ ఏదైతే ఉందో అవి ఆగిపోయాయి. సో ఎప్పుడైతే వాటర్ రావడం ఆగిపోయిందో, మిగిలిన ప్రాంతాల నుండి వాటర్ ఆ మృత సముద్రంలోనికి చేరడం ఎప్పుడైతే ఆగిపోయిందో, కేవలం వర్షాధార ప్రాంతాలు వర్షాధారితంగానే ఆ మృత సముద్రం ఆధారపడింది. ఎప్పుడైతే మృత సముద్రం లోపల ఒక బరువైన ఇంకుడు గుంటలు ఏర్పడడం వలన ఆ ఇంకుడు గుంటల్లోనికి నీరంతా చేరిపోవడం, ఆ నీరంతా చేరిపోయి క్రమేపీ అందులో ఉన్నటువంటి లవణాల సాంద్రత అధికంగా ఉన్న సముద్రం కనుక
ఆ క్రమేపీ అందులో ఉన్నటువంటి ఆ లవణాలు గడ్డలు గడ్డలుగా మారిపోవడాన్ని బట్టి ఆ మృత సముద్రం అనేది కుచించుకుపోతూ వస్తుంది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారంగా కొన్ని సంవత్సరాలకు మృత సముద్రాన్ని మనం చూడమేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రకృతిలో శాశ్వతంగా నిలబడేవి అని చెప్పుకుంటున్నవి కూడా అనేక మార్పులకు గురై మధ్యలో ఏమైపోతున్నాయి, మాయమైపోతున్నాయి. మరి అల్పకాలం ఉండి వెళ్ళిపోయే మానవ జీవితంలో ఇంకెన్ని మార్పులు సంభవించాలి? ప్రకృతిలో శాశ్వతంగా ఉంటాయనుకుంటున్న వాటిలోనే ఇన్ని మార్పులు సంభవిస్తుంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మానవ జీవితం మనది. మరి మానవ జీవితంలో ఇంకెన్ని మార్పులు సంభవించాలి? ఇంకెన్ని ఒడిదుడుకులు మానవ జీవితం ఎదుర్కోవాలి? ఎన్ని శ్రమానుభవాల గుండా మానవ జీవితం ముగియాలి? ఇవన్నీ మీరు ఆలోచించండి ఒక్కసారి. చాలా ఉన్నాయి కదా. మానవ జీవితం కూడా చాలా విషయాలను ఎదుర్కోబోతుంది. మానవ జీవితంలో కూడా చాలా పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. ఇవన్నీ యోబు గారి జీవితాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన ఒకప్పుడు ఉధృతంగా ప్రవహించే మహానది. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ మహానది క్రమేపీ ఏమైపోయింది, ఎండిపోయింది. ఒకప్పటి యోబు గారి జీవితాన్ని గురించి యోబు గారు మాట్లాడుతూ ఏమంటున్నారు మీరు చూడగలిగితే, యోబు గ్రంథం 29వ అధ్యాయము, యోబు గ్రంథం 29వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 29వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను, యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను. ఏమంటున్నారట, పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అన్నాడు. ఆరోగ్యం బాగున్నప్పుడు నేనున్నప్పుడు ఎలా ఉండేవాడు, అలా ఉంటే ఎంతో మేలు మనం అనుకుంటాం. ఇప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు వయసులో ఉండగా ఇంకా బాగుండేవాడిని అని అంటాం. ఇప్పుడు వయసు మీద పడిపోయాక బట్టతలవాడు తన పాత ఫోటో చూపించుకుని ఏమంటాడు తెలుసా, ఒకప్పుడు దువ్వెన దిగేది కాదండి అంటాడు. ఎక్కడికి, ఎక్కడికి దిగేది కాదు, తలలోనికి. మరి ఇప్పుడు ఏమవుతుంది, దువ్వెన ఆడుకుంటుంది, జారిపోతుంది. ఒకప్పుడు దిగని దువ్వెన ఇప్పుడు ఏమైపోతుంది, జారిపోయి కింద పడిపోతుంది, ఉండట్లేదన్నమాట అక్కడ. సో ఇవన్నీ తలుచుకుని అప్పుడు ఉన్నట్టుంటే ఎంత బాగుండేదో. ఒకప్పుడు నా జడ కొండచెలలో ఇంత లావుండేదండి, పట్టుకోవడానికి ఇబ్బంది అయిపోయేది అనేది. మరి ఇప్పుడు ఏమైంది, ఏటిపాములా అయిపోయింది. సో కొండచెలలో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటే ఏటిపాములా ఉన్న రోజులు అసలు పెద్ద విషయం కాదు అది. సో ఇప్పుడు యోబు గారి జీవితాన్ని కూడా ఆయన తలుచుకుని బాధపడుతున్నారు. ఏమంటున్నారంటే, పూర్వకాలమున నేను ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను అంటున్నాడు. అప్పుడు ఆయన దీపం ఏమైందట, నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన దీపం అప్పుడు నా తల మీద వెలుగుతుంది. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండును, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండును, నా పిల్లలేమో నా చుట్టూ ఉన్నారు, నేను పెట్టిన అడుగెల్లా ఎందులో పడిందట, నేతిలో పడిను, పుట్నోట్లో పాలలో పడిను అంటాడు. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడింది, నా పిల్లలేమో నా చుట్టూ ఉన్నారు. మా లైఫ్ ఎంత ఆనందంగా ఉండేదో, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అప్పుడు, ఆ జీవితం ఎంత బాగుండేదో అప్పుడు, ఎంత సంతోషభరితమైన జీవితం అది. ఇప్పుడు అది లేదు, అది తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇలాగే గతాన్ని తలుచుకుని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. చాలామంది స్త్రీలు పెళ్ళైన తర్వాత టోటల్గా వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోద్ది. అబ్బాయికి పెద్దగా చేంజెస్ కనబడవు కానీ అమ్మాయి లైఫ్ మాత్రం మొత్తం చేంజ్ అయిపోద్ది. మన భారతీయ సంస్కృతిని బట్టి మాట్లాడుతున్నాను, ఇతర దేశాల్లో అంత అలా లేదు కానీ కేవలం మన భారతీయ సంస్కృతిలో మాత్రం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. పెళ్లికి ముందు స్త్రీ జీవితం వేరు, పెళ్లి తర్వాత స్త్రీ జీవితం వేరు. పురుషుడి జీవితం కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది అనుకోండి, కొన్ని కొన్ని సందర్భాలు ఇంకా దారుణంగా మారిపోద్ది, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ ఇల్లు మారిపోయే పరిస్థితి వస్తుంది. ఒక వాతావరణంలో నుంచి మరొక వాతావరణంలోనికి, ఒక వాతావరణంలో నుంచి మరో డిఫరెంట్ వాతావరణంలోనికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్త్రీలకి ముఖ్యంగా. అలా వెళ్ళినప్పుడు ఊహలతో ఆశలతో ఏవో ఆలోచనలతో యథార్థవంతురాళ్ళు అయితే అడుగు పెడతారు. అలా అడుగుపెట్టిన తర్వాత కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. సో ఆ ప్రతికూలమైన పరిస్థితులకు శరీరం కూడా సహకరించలేదు అనుకోండి, అదే సమయంలో ఆరోగ్యం కూడా క్షీణించింది అనుకోండి, క్రమేపీ వాళ్ళు మానసికంగా కృంగిపోతారు. మానసికంగా కృంగిపోయి
ఆ తర్వాతకి ఈ జీవితం ఎందుకు అనుకుంటారు, ఆ జీవితాన్ని చాలించేయాలనుకుంటారు, వాళ్ళు మరణానికి దగ్గరైపోతూ ఉంటారు. బలహీనులు అంటే ప్రతికూల పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోగలిగే స్తోమత లేక, దాన్ని ఎదుర్కోగలిగే మనోధైర్యం మనోనిబ్బరం లేక, ప్రతికూల పరిస్థితుల్లో వెంట వెంటనే డేలా పడిపోయి వాళ్ళు తమ తనువును చాలిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో మనకు చాలామంది కనబడతారు ప్రియులారా. ఇప్పుడు యోబు గారి పరిస్థితి కూడా అలానే ఉంది. తలుచుకుంటే పిల్లలు గుర్తొస్తున్నారు. ఒక పిల్లాడు చచ్చిపోతే తల్లి జీవితకాలం తలుచుకుని తలుచుకుని ఏడుస్తుంది. ఫోటో చూసినప్పుడల్లా ఏడిపోతుంది, ఎందుకంటే పిల్లాడు చచ్చిపోయాడని. ఒడిలో ఆడుకున్న బిడ్డ, కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, నా చేత్తో నేను గోరుముద్దలు తినిపించుకున్న బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డ చనిపోయాడన్న బాధ ఆ తల్లికి ఉంటుంది. కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు కూడా ఒక బిడ్డ చనిపోతే తట్టుకోవడం తల్లిదండ్రులకు కష్టమే. అరే ఇంకోడు ఉన్నాడు కదా అని సరిపెట్టుకోలేరు. వీడిని చూసుకుని వాడిని మర్చిపోలేరు కూడా. వీడున్నా కూడా ఎక్కువ వాడే గుర్తొస్తుంటాడు. మనకున్న స్వభావం ఏంటంటే ఉన్నది ఎక్కువ గుర్తురాదు కానీ లేనిదే ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నవాడు ఎవడో మనకు గుర్తురాడు, లేని వాళ్ళే ఎక్కువ గుర్తొస్తారు. చూడాలనిపిస్తుందండి మీ మీద ధ్యానం తిరిగింది అంటే, మన భాషలో అయితే ధ్యానం వారింది. ఇలా అంటూ ఉంటారు లేనివాడి గురించి, ఉన్నవాళ్ళ గురించి పెద్ద పట్టించుకోరు. మరి యోబు గారి జీవితాన్ని చూస్తే ఒక బిడ్డ అయినా మిగిలిందా, ఒక బిడ్డ అయినా మిగిలాడా? ఎవ్వరు మిగలలేదు, అందరు చనిపోయారు. మరి అందరు చనిపోయినప్పుడు అది ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఉండగలరా ఈ జీవితాన్ని జీవించగలరా? ఏం జీవించడం చాలా కష్టం. పుట్టినప్పుడు తెచ్చింది లేదు, చచ్చేప్పుడు తీసుకుపోయేది లేదని చెప్పడం చాలా సులువు, అనుభవించడం మహాకష్టం. మామూలు కష్టం కాదు ఇంకా, అది మహాకష్టం. నేను దిగంబరినే వచ్చి తిని దిగంబరినే పోదును చెప్పడం చాలా ఈజీ, చెప్పడం మామూలు ఈజీ కాదు. ఏముంది కొంచెం ఆనందం వచ్చేస్తే చక్కగా చెప్పొచ్చు, బలంగా చెప్పొచ్చు. అదే అనుభవిస్తూ చెప్పాలనుకోండి అప్పుడు ఉంటుంది ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. చెప్పలేము. మన ఇంట్లో వాళ్ళు అందరూ చచ్చిపోరు అనుకోండి, దిగంబరినై వచ్చి తిని దిగంబరినై పోవుదును అంటవా? అనగలవు అలాగా? ఏది బంధము, ఏది అనుబంధము, ఎంతకాలం ఇవన్నీ, ఏ ఉంటే ఉండును పోతే పోవును అని మాట్లాడగలవా? నువ్వు ముందు పోతావు, వాళ్ళ శవాలు ఇంకా లేపనే లేపరు, నువ్వు ఇంకా ముందే లేచిపోతావు. చాలా కష్టమండి. మాట్లాడడానికి వినడానికి ఈజీగా ఉండేటువంటి వర్డ్స్ అనుభవించడానికి మాత్రం చాలా కష్టం. అందుకే యోబు శ్రమల విషయంలో ఆయన అనుభవించింది సామాన్యమైన ఓర్పు, సామాన్యమైన సహనం కాదు ప్రియులారా. అది ఒక్క బిడ్డ చచ్చిపోతే తట్టుకుని నిలబడడం అంత కష్టము, అలాంటి అందరి బిడ్డలు చచ్చిపోయినప్పుడు తట్టుకుని నిలబడ్డాడంటే దాన్ని ఏమనాలి మీరు చెప్పండి? ఏమనగలమండి? ఆ పరిస్థితిలో ఖచ్చితంగా దేవుణ్ణి దూషిస్తారు మనుషులు. దైవ దూషణ మనసులో ఉండి తప్పకొస్తుంది. అది రప్పించాలన్నదే సాతాను ప్రయత్నం. ఓవరాల్గా యోబు గారి జీవితాన్ని మొత్తాన్ని మీరు గమనిస్తే యోబుతో ఒక్క దైవ దూషణ మాటైనా అనిపించాలన్నది ఎవరి ప్రయత్నం? సాతాను ప్రయత్నం. ఏ పరిస్థితిలో వస్తుంది అది? ఈ పరిస్థితిలోనే వస్తుంది. అన్నీ కోల్పోయినప్పుడు, అందరూ చనిపోయినప్పుడు, తలుచుకుని తలుచుకుని ఏడుస్తున్నప్పుడు, చివరికి ఆరోగ్యం కూడా పోయినప్పుడు దేవుణ్ణి దూషించిన మానవుడు అంటూ ఎవడు ఉండడు. ఖచ్చితంగా దేవుణ్ణి దూషిస్తాడు. ఇప్పుడు యోబు చేత కూడా దేవుణ్ణి దూషింపచేయాలి అన్నది ఎవరి సంకల్పం? సాతాను యొక్క సంకల్పం. సో ఇప్పుడు ఆ విధంగా పరీక్ష కొనసాగుతుంది, పరీక్ష ఇంకా కొనసాగుతుంది. మ్యాచ్ అయిపోలేదు, మ్యాచ్ కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అవుతున్నప్పుడు యోబు గారు తలుచుకుని బాధపడుతూ అంటున్నారు, నా పిల్లలు నా చుట్టూ నుండి, నేను అడుగుపెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. 7వ వచనం నుంచి అతని గత జీవితాన్ని చెప్తాడు. 29వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథం ఏమంటున్నాడు చూడండి. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూసి దాక్కున్నారట. యవ్వనస్తులు ఈయన చూసి ఏం చేశారట? దాక్కున్నారట. ఎందుకు? ఈయన పరిశుద్ధత ముందు మనం నిలబడలేము. ఈయన చాలా గ్రేట్ పర్సన్, ఇలాంటి ఆయన ముందు నిలబడడం అంటే మన వల్ల కానే కాదు అని యవనస్తులు ఆయన చూసి ఏం చేశారు? దాక్కున్నారు. తర్వాత ముసలి వాళ్లే లేచి నిలబడ్డారట. అసలు ఆ రోజుల్లో ముసలి వాళ్ళని చూసి నిలబడాలి. నిన్ను చూసి ముసలోళ్ళు లేస్తారా? లేస్తారా? లేవరు. ఎందుకంటే ముసలి వాళ్ళు అంటే పెద్దరికం కలిగిన వ్యక్తులు అని అర్థం. పెద్దరికం కలిగిన వాళ్లకు ఎంత పెద్దవాడైనా నమస్కరిస్తాడు. అటు లోకపరంగా పెద్దవాడైనా సరే, ముసలివాడైనా సరే ఏం చేస్తాడు?
నమస్కరిస్తాడు, గౌరవిస్తాడు. ఎందుకంటే అది వయసుకి ఇచ్చేటువంటి గౌరవం అంటారు. మరి అలాంటప్పుడు ఈ ముసలివారే యోబు గారిని చూసి నిలబడిపోతున్నారంటే ఎంత గొప్పతనాన్ని సంపాదించుకున్నాడో మీరు ఆలోచించండి. మనకొస్తే కష్టాలు గొప్పే ఉందండి, అలాంటి వాడికి వస్తే అసలు ఎంత తట్టుకోవడం కష్టం. ఇవన్నీ ఎందుకు వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు అంటే, నేను యోబు ఒకటే నువ్వు ఎక్కడనేసుకుంటావు అని. అర్థమవుతుందా? మంద పావలా అయితే జీవితం యోబు గారిది లక్షల్లో ఉన్నట్టుగా ఉంది కంపారిజన్. నేను యోబు ఒకటే నువ్వు ఎప్పుడు అనుకోకూడదు, గమనించాలి. అంటే ఆ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థితికి దిగజారిపోతే ఎలా ఉన్నాడు, నీ స్థాయికి నువ్వు ఏ స్థితికి దిగజారితే నువ్వు ఎలా ఉంటావు, ఇది మనం ఆలోచించవలసిన ఆలోచన. సో ప్రతికూల పరిస్థితిలో ఆ స్థాయిలో ఉన్నవాడు ఏ విధంగా మనగలుగుతున్నాడు, నువ్వే విధంగా ఉండగలుగుతున్నావు. ఇది నీకు నాకు దేవుడు నేర్పించాలనుకుంటున్న పాఠం. ఇప్పుడు యోబు గారి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ముసలి వాళ్లే ఆయన చూసి ఏం చేస్తున్నారట, లేచి నిలబడుతున్నారు. అలాంటి స్టేటస్ ఉంది ఎవరికి, యోబు గారికి. నెక్స్ట్, అధికారులు మాట్లాడుట మాని అబ్బా నోటి మీద ఏమేసుకునేవారట, చెయ్యేసుకునేవారు యోబు వెళ్ళేసరికి. అధికారులే సెటరేట్ అయిపోయారు, అమ్మో యోబు గారు వచ్చారు మనం ఇంకా మాట్లాడకూడదు, వచ్చింది ఎవరు, యోబు గారు, ఇక మనం మాట్లాడడానికి ఏమీ లేదు. రియల్ హీరో అండి యోబు అంటే. యోబు వచ్చాడని అధికారులే మాట్లాడడం మానేసి నోటి మీద ఏమేసుకునేవారట, చెయ్యేసి నోటి నొక్కు పెట్టుకునేవారు, అదిం పట్టుకునేవారు. అసలు నోరు ఓపెన్ అవ్వడానికి వీల్లేదనమాట యోబు గారు వచ్చినప్పుడు. తర్వాత, ప్రధానులు మాట్లాడక ఊరకొనిరి, వారి నాలుక అంగిలికి అంటుకుపోయిందంటే ఇంకా దానికి పని లేదనమాట. అంగిలికి అంటుకుపోయిందంటే అర్థం ఏంటి, నాలుకని కదిపే పని కూడా లేదు. నాలుక ఎప్పుడు కదులుతుంది, మాట్లాడుతున్నప్పుడు కదులుతుంది, లేకపోతే తినేటప్పుడు కదులుతుంది. పెద్దల ముందు ఎలాగూ తినరు, అది ఎలాగూ సంస్కారం కాదు. సో వాళ్ళకి మాట్లాడే పని కూడా లేకపోవడం వలన, ప్రధానులకు యోబు ఉండగా మాట్లాడాల్సిన అవసరత రాకపోవడం వలన వాళ్ళ నాలుక అంగిలికి ఏమైపోయింది, అంటుకుపోయింది. అంటే ఇట్స్ నాట్ వర్కింగ్, అది వర్క్ చేయట్లేదన్నమాట, అలా ఉందన్నమాట, మౌనంగా ఉన్నారు. తర్వాత, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. అంతేనా? మనం కూడా అప్పుడప్పుడు మనకు లేనివి ఎవడికో ఉంటే వాడిని ఏమంటాం, అదృష్టవంతుడు అంటాం. ఎవడికో లేనివి మనకుంటే ఏమంటాం, ఎవడికో లేనివి మనకుంటే ఏమంటాం, అదృష్టవంతుడిని అంటామా? అన్నాం. మనకు లేనివి ఎవడికో ఉంటేనే మనం ఏమంటాం, అదృష్టవంతుడండి, చాలా అదృష్టవంతుడండి. మరి ఎవడికో లేనివి నీకుంటే నువ్వు అదృష్టవంతుడివి కాదా, నువ్వు అదృష్టవంతురాలివి కాదా? ఆ మాటలు ఎప్పుడు మన నోటి వెంట రావు. చూసారా ఎంతోమంది ఏమంటున్నారట, అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏమని సాక్ష్యమిచ్చారో చెప్తున్నారు చూడండి. యోబు గారికి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు. ఏ విషయంలోనండి యోబును మనం తగ్గించవచ్చు, ఏ విషయంలోనూ తగ్గించడానికి వీలు లేదు, అంత గొప్పవాడే యోబు. చూడండి, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చిన ఏలా అనగా, మొర్రపెట్టిన దీనులను దేవునికి ఇష్టమైన లక్షణాలు, దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్షణాలు ఎవరిలో ఉన్నాయి, యోబులో ఉన్నాయి. ఎవరైనా ఒక దీనుడు మొరపెడుతుంటే తండ్రి లేని వారిని అలాగే సహాయము లేని వారిని నేను విడిపించి తిని. చూసారా, నేను విడిపించి తిని. తర్వాత, నశించుటకు సిద్ధమై ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చెను. ఇది ఎంత గొప్ప మాట చూడండి. ఎవరి దీవెన వచ్చిందట, ఎవరి మీదకి వచ్చిందట, ఎవరి దీవెన ఎవరి మీదకి వచ్చిందట, యోబు మీదకి వచ్చింది. ఎవరి దీవెన, నశించుటకు సిద్ధమై ఉన్నవారి దీవెన. దాని అర్థం ఏంటంటే, నశించడానికి సిద్ధమై ఉన్నవాడిని తిరిగి ఇతను ఏం చేశాడు, లేవనెత్తాడు. ఎప్పుడైతే లేవనెత్తి రక్షించాడో ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరిని దీవిస్తున్నారు, యోబును దీవిస్తున్నారు. అలాంటి వాళ్ళ దీవెనలు ఎక్కువ నా మీదకి వచ్చాయి, మనకి దీవెనలు వస్తుంటాయి. ఎవరివి, ఎవరి దీవెనలు వస్తుంటాయి చెప్పండి, బాగా దిట్టంగా ఉన్న వాళ్ళవి అంతే కదా. మనకు దిట్టంగా ఉన్న వాళ్ళ దీవెనలే కావాలి. నశించుచున్న వాళ్ళ దీవెనలు మనకు అవసరమా? అసలు ఆ దిశగా మన ఆలోచనలే కొనసాగు. మన పెళ్ళిళ్ళకి మనల్ని ఆశీర్వదించే వాళ్ళందరూ ఎవరు, దిట్టంగా ఉన్నవాళ్ళే. మన ఫంక్షన్లకు మనల్ని ఆశీర్వదించే వాళ్ళందరూ ఎవరు,
దిట్టంగా ఉన్నోళ్ళే, మనం ఎప్పుడు కోరుకునేది వాళ్ళ ఆశీర్వాదాలే, వాళ్ళ దీవెనలే. కానీ యోబు గారికి ఉన్న దీవెనలు వాళ్ళవి కావు, బంధువులవో స్నేహితులవో ఇలాంటి వాళ్ళ దీవెనలు కాదు. యోబు గారికి వచ్చిన దీవెనలన్నీ ఎవరివి? నశించుచున్న వారి దీవెన. వాళ్ళు దీవిస్తారా? వాళ్ళు దీవిస్తారా దీవించరా? ఖచ్చితంగా దీవిస్తారు. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, ఏ తల్లి కన్న బిడ్డ అమ్మా చల్లగా ఉండమ్మా, విన్నావా ఎప్పుడైనా? విన్నావా? ఎవరైనా అంటుంటే విన్నావా? నీకు చెప్తుంటే విన్నావా? ఎవరెవరో అనుకుంటుంటే నీ చెవిన పడ్డాయా? డైరెక్ట్గా నీకే చెప్పారా వాళ్ళు? ఏ తల్లి కన్న బిడ్డవో అమ్మా చల్లగా ఉండమ్మా, ఏ తల్లి కన్న బిడ్డవో నాయన చల్లగా ఉండు నాయన, ఈ మాటలు ఎప్పుడైనా నీ చెవిన పడ్డాయా? ఎవరైనా నీతో అనడం విన్నావా? అలాంటి మాటలు ఎన్నో ఎవరు చెవిన పడ్డాయి? యోబు గారి చెవిన పడ్డాయి. ఒకటి రెండు కాదు, ఎన్నో పడ్డాయి. ఎన్నో, బాబు నువ్వు మహారాజు బాబు, నువ్వు చల్లగా ఉండాలి బాబు, దేవుడు నిన్ను దీవించాలి బాబు, నువ్వు 10 కాలాల పాటు ఇలాగే చల్లగా బతకాలి బాబు, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని నువ్వు బతకాలి బాబు, నీలాంటి వాడికి ఏం అవ్వకూడదు బాబు, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని 10 కాలాల పాటు నువ్వు ఉండాలి బాబు. ఇలాంటివి ఎప్పుడైనా మన చెవిన పడ్డాయా? ఎవరో అంటే విన్నట్టుందండి, ఎక్కడో విన్నట్టుందండి, ఎక్కడో విన్నట్టుందండి అంటున్నావా? వాస్తవానికి యోబు గారి జీవితంలో ఎక్కువగా ఈ దీవెనలు వినబడేవి. అంటే నేను ధనవంతుణ్ణి అనే పొగరు కానీ, నాకన్నీ ఉన్నాయి, నాకు ఏ పని లేదు, ఏ ప్రాబ్లం లేదు, సుఖపడాలి అనే నీచమైన స్వార్థపూరితమైన భావన కానీ ఎవరిలో లేదు? యోబు గారిలో లేదు. యోబు గారి ఆలోచన మొత్తం ఆయనకున్న దానిలో ప్రభువుని ఎలా సంతోషపెట్టాలనే ఆలోచనతోనే ఉండేవాడు పాపం. చూడండి జాగ్రత్తగా. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన్ని దీవించేవారు. తర్వాత విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, ఇది ఇంకా గొప్ప విషయం. విధవరాండ్రు అంటే ఏమీ లేనివారు. భర్త చనిపోయారంటే పూర్వకాలంలో భర్త అంటే సర్వం భర్తే. ఎందుకంటే స్త్రీ కంటే పురుషుని సంపాదన అధికంగా ఉండేటువంటి దినాలలో స్త్రీలు సంపాదించే కాలం కాని పరిస్థితుల్లో, ఇప్పుడు కూడా పురుషుని మీద ఆధారపడి బ్రతుకుతున్న స్త్రీలు చాలామంది ఉన్నారు. ఆ పురుషుని సంపాదన ఆగిపోతే ఆటోమేటిక్గా స్త్రీ ఏమవ్వాలి? రెండే రెండు దారులు. ఒకటి సంపాదించుకోవాలి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ. సంపాదన ఎలా ఉంటుంది? పురుషుడికి ఉన్నంత ఫ్రీగా స్త్రీకి ఉండదు. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి దినాల్లో అయితే స్త్రీ బయటికి వెళ్ళి సంపాదించుకొని రావడం చాలా కష్టం. ఈరోజు జరుగుతున్నది ఏంటో తెలిసి, ఎన్నో ఆఫీసుల్లో, ఎన్నో ఉద్యోగాల్లో, ఎన్నో గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఆఫీసుల్లో, ప్రతి చోట స్త్రీకి ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతూనే ఉంది. ఒక సినిమా ఫీల్డ్ కానివ్వండి, ఒక రాజకీయ రంగం కానివ్వండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగాల ఫీల్డ్ కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగాల ఫీల్డ్ కానివ్వండి, అటు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానివ్వండి, ఇటు మెడికల్ ఫీల్డ్ కానివ్వండి, అలానే కాలేజెస్ కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి, ఇవేవి కాదు, బయట మామూలుగా తిరగాలన్న స్త్రీ చాలా సమస్యలు ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇది పురుషాధిక్య సమాజం కనుక, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఎందరో సమాజంలో బ్రతుకుతున్నారు కనుక, ఒక స్త్రీని విడిచిపెట్టే పరిస్థితిలో వాళ్ళు లేరు, ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అందుకే ఈ సమాజంలో స్త్రీ ఒంటరిగా బతకడం అనేది చాలా చాలా కష్టం, చాలా కష్టం, చాలా ఇబ్బంది పెడతారు చాలా. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు, నేను వృద్ధనారినే కానీ ప్రతివ్రతను మాత్రం కాదన్నాడు, పతివ్రతను మాత్రం కాదన్నాడు. నేను వృద్ధనారినే కానీ పతివ్రతను మాత్రం కాదు, ఇదివరకు 20 మందితో తిరిగేవాడిని, ఇప్పుడు 4-5గురుతో తిరుగుతున్నాను అన్నాడు. అంత ఓపెన్గా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక మహా గొప్ప సంగీత దర్శకుడు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటారు. సంగీత దర్శకులు కూడా ఎలాగ ఉంటారు? అవును, కొంచెం పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను వృద్ధిలోనికి తీసుకురావాలి అని అంటే వీళ్ళను ఖచ్చితంగా వాళ్ళు సంతోషపెట్టాలి. సినిమా డైరెక్టర్లు, సినిమా నిర్మాతలు, హీరోలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఆఫీసర్లు, మేనేజర్లు, ఇలా ఎందరో సమాజంలో స్త్రీలను తమ వశం చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. అందులో విధవరాండ్ర పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు.
మొన్నటికి మొన్న ఎంతో గౌరవనీయుడిగా సమాజానికి కనబడి ఎన్నో గజల్స్ పాడి వినిపించినటువంటి గజల్ శ్రీనివాస్ గారి ఆ జీవితం ఏంటో ఒక ఆమె బయటపెట్టేసింది. ఆయన వీడియో ఫుటేజెస్ బయటకు వచ్చాయి. ఇప్పుడు చూసారా మొత్తం కామప్ అయిపోయింది. ఎక్కడ అసలు గజల్ శ్రీనివాస్ పేరు కానీ, ఆ కేసు ఏమైందని కానీ, ఆ కేసుకి ఏం జరుగుతుందని కానీ ఏది బయటకు రావట్లేదు. మొత్తం క్లోజ్ చేసేసారు. కారణం, అతని చేతిలో ఒక పెద్ద వ్యవస్థే ఉంది. గజల్ శ్రీనివాస్ అంటే సామాన్యుడు కాదు, అతని చేతిలో చాలామంది ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు. సో ఆ పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉండడం వల్ల మొత్తం ఏమైపోయింది, మొత్తం కామప్ అయిపోయింది. ఏమీ లేదు ఇంకా. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే కొన్నాళ్ళకి లేచిపోయినా లేచిపోవచ్చు, కనబడకుండా పోవచ్చు, ఎవడేం చేయలేడు. పెద్దోడితో యుద్ధం సామాన్యమైంది కాదండి. పెద్దోడితో యుద్ధం అంటే మనుషులు కనబడకుండా పోతారు. ధనానికి లోకం దాసోహం కాబట్టి. సో విధవరాండ్రు అనేసరికి మామూలుగా ఉండదు. పురుషుడు చచ్చిపోయాడంటే పరిస్థితి చాలా తేడాగా ఉంటుంది. విధవరాండ్రు అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా వాళ్ళని ఇంకా భయంకరంగా హింసిస్తూ ఉంటారు. లైంగిక వేధింపులు అంటారు ఒక ముక్కలో చెప్పాలంటే దాన్ని, లైంగిక వేధింపులు. వాళ్ళని ఏదో విధంగా తమ వశం చేసుకోవాలని, వాళ్ళతో కోరికలు తీర్చుకోవాలని, వాళ్ళను వాడి పడేయాలని నీచమైన ధోరణి కలిగినటువంటి సమాజంలో విధవరాండ్రను ఆదరించడం కంటే వేధించడమే ఎక్కువగా ఉంటుంది. అలాంటి వేధింపులు ఉన్నటువంటి పరిస్థితిలో విధవరాండ్రను కూడా తన కూతుళ్ళులా భావించి, తన తల్లిలా భావించి, తన చెల్లిలా భావించి ఆదరించిన వాడే యోబు. ఎక్కడోగాని ఉండరండి ఇలాంటి క్యారెక్టర్స్. మనుషులందరూ ఒక్కటే అంటాం కానీ మనుషులందరూ ఒక్కటేలా అవుతారండి. సమాజంలో నినాదం ఎప్పుడూ వినబడతూ ఉంటుంది, మనుషులంతా ఒక్కటే అంటారు. ఎక్కడొక్కటి మనుషులంతా ఒక్కట, చూడ్డానికి ఒకటే, మనుషులంతా చూడ్డానికి ఒక్కటే, అందరూ మనుషులు అంతే. కానీ చూడ్డానికి ఒక్కటిగా ఉన్న మనుషులు బతకడానికి మాత్రం ఒక్కటిగా ఉండరు. ఎందుకంటే బ్రతుకు ఒక్కటి కాదు, చూపుకు ఒక్కటిగా ఉండొచ్చేమో కానీ మనుషులు బ్రతుకుకు మాత్రం ఒక్కటిగా లేరు. బ్రతుకుకు ఒక్కటిగా లేని మనుషుల్ని పట్టుకుని మనుషులంతా ఒక్కటే అనడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సమంజసం అండి? ఈ మధ్య చాలామంది సేవకులు కూడా ఐక్య సేవకుల సదస్సు, పాస్టర్ల సదస్సు, అందరూ రండి, మనం మనం ఒకటే, మనం మనం ఒకటే, మనమంతా ఒకటే, మనమంతా ఒకే తండ్రి పిల్లలం, ఎవడికాడు ఈ మధ్య ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో రాజకీయ ప్రలోభాలకు, కొంతమంది ఏమో వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తించుకోవడానికి, కొంతమంది ఏమో ఆర్థిక ప్రయోజనాల కోసం, కొంతమంది ఏమో పేరు ప్రఖ్యాతుల కోసం, కొంతమంది ఏమో తమ యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం, మనమంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే. వాస్తవానికి సేవకులందరూ ఒక్కటా మీరు చెప్పండి? సేవకులందరూ ఒక్కటా? బోధకులందరూ ఒక్కటా? ఇంపాసిబుల్. ఎందుకో చెప్పనా? దేవుడే అన్నాడు, దేవుడే అన్నాడు, సత్యము ఉంది, అసత్యము ఉంది, అటువలను అటువలనే మీలోనూ ఆ అబద్ధ బోధకులుందురు, ప్రజలలో అబద్ధ ప్రవక్తలు ఉండిరి. సో అందరూ ఒకటి కాదు, అందరూ ఒకటి కాదు. మరి వాళ్ళని కలిపేసుకొచ్చా అంటే కలుపుకునే ముందు మనుషులకు గాదిర చిట్టుకన్న వాక్యానికి విలువనివ్వాలి. వాక్యానికి విలువనిస్తే వాక్యం ఏమంటుందో తెలుసా? ఎవడైనను ఈ బోధను తేక, ఎవడైనను ఈ బోధను తేక, మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వానితో శుభమని చెప్పవద్దు. ఎవడైనను ఈ బోధను తేక, ఈ బోధను తేక, బోధ విషయంలో ఎప్పుడైతే మార్గభ్రష్టుడయ్యాడో, సాతాను సంబంధిగా మారిపోయాడో, వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఫస్ట్ మనందరం గుర్తించవలసింది బోధ. ఆ గొడుగు క్రిందే మనందరం ఉండాలి. బోధ విషయంలో రాజీ పడిన వాడు దేవుని సంబంధి కాడు. ఎక్కడైనా రాజీ పడు, ఏ విషయంలోనైనా రాజీ పడు, బోధ విషయంలో రాజీ పడినవాడు దేవుని సంబంధి కాడు, కానేరడు. కనుక వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వానితో శుభమని చెప్పవద్దు. వానితో శుభమని చెప్పువాడు వాని పాపపు క్రియలలో వాడు కూడా ఏమైపోతాడు, పాలివాడైపోతాడు అని చెప్పాడు.
ఇది మర్చిపోయారు చాలామంది. బోధే ఉందండి, సామాజిక చైతన్యమా, లోక సంబంధమైన విధి విధానాల నువ్వు అనుసరించేది, లోక సంబంధమైన విధి విధానాలు. మరొకడు అంటాడు కదా, పక్కన ఉన్నవాడిని బతిమాలుతున్నాడు, ఏదో విధంగా మీరు సీఎం గారిని నా సభకు తీసుకురావాల్సిందే, మీరు తీసుకొస్తారని నేను నమ్ముతున్నాను, నా కుమారుడు సీఎం గారిని నా సభకు తీసుకొస్తాడని ఆశిస్తున్నాను. ఏ ఎందుకంత ప్రాధేయపడుతున్నావు నువ్వు? సీఎం నీ సభకు వస్తే నీకేమొస్తుంది? ఎందుకు నీ కుమారుడిని అంత బతిమాలుకుంటున్నావు? అతన్ని కుమారుడు ఎలా అయ్యాడు? ఏ విధంగా నీ కుమారుడు? దేనిని బట్టి నీ కుమారుడు? బోధన బట్టేనా? ఆ కుమారుడు సీఎం గారితో సత్సంబంధాలు కలిగినవాడు గనుక నువ్వేమంటున్నావు తెలుసా, ఏదో విధంగా నా కుమారుడు సీఎం గారిని తీసుకొస్తారని నేను ఆశపడుతున్నాను అని బతిమలాడుకుని 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 చివరికి సాధించాడు. అవసరమా? సీఎం గారు వచ్చి మనకు ఒరిగించేది ఏముందండి? సంవత్సరం ఉంటాడు, మళ్ళీ 5 సంవత్సరాలు వస్తే వస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. అంటే ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పితే దేవుని మీద ఆధారపడని జీవితం అన్నమాట నీది. నిజంగా దేవుని మీద ఆధారపడితే రొమ్మెరుచుకుని ధైర్యంగా చూడు సమాజం వైపు, ఎవడయ్యా నీ మీదకు వచ్చేది, ఎవరు నిన్ను ఏం చేస్తారు, దేనికి భయపడాలి, దేనికి భయపడాలి? ప్రభువు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా, మిమ్మును చంపువారికి భయపడకుడి, శరీరాన్ని చంపేవాడికి భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఐమ్ ఆల్వేజ్ విత్ యూ, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, ఎప్పుడు నీతోనే ఉన్నాను. నీకు భయం కలిగినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నేను ఉంటాను. నీ ముందు కావాలన్నా నేనే ఉన్నాను, నీ పక్కన నిలిచి నిన్ను బలపరుచువాడను నేనే. ఇంతగా దేవుడు భరోసా ఇస్తే వాటిని విడిచి ముందుకు సాగుతుంది ఈరోజు క్రైస్తవ సమాజం. రాజకీయ నాయకులు అండదండలు కావాలట, రాజకీయ నాయకులు అండదండలు మనకెందుకండి? వాళ్ళు ఏమైనా దేవుని సంబంధులా? వాళ్ళు ఏమైనా దేవుని సంబంధులండి? పాలు ఎక్కువ కనబడాలని నీళ్ళు కలుపుతావా? క్వాంటిటీ క్వాలిటీ రెండూ తగ్గిపోతాయి. అర్థమవుతుందా? పాల క్వాంటిటీ తగ్గిపోద్ది, నేను చెప్పేది అది. పోనీ ఇలా బాగోదేమో, ఈ ఉదాహరణ వాళ్ళదేమో, పాలు ఎక్కువ కనబడాలని విషం కలుపుతావా? దేవుని పనికి సపోర్ట్ చేయడానికి రాజకీయ నాయకుడు అది దేవునికి లోబడని వాణ్ణి నువ్వు తెచ్చుకుంటావా? వాడేం చేస్తాడు గుడ్డు? వాడు సాతాను సంబంధి, పక్కా పక్కా సాతాను సంబంధి. మరి బైబిల్లో ఉపయోగపడలేదా? దేవుని పక్షంగా నిలబడిన వాళ్ళే ఉపయోగపడ్డారు. సాతాను సంబంధి దేవుడికి ఉపయోగపడ్డట్టుగా నాకు చరిత్రలో చూపించి ఎక్కడైనా ఉందేమో? దేవుని కార్యాల కోసం ఒక సాతాను సంబంధి ఉపయోగపడ్డాడని చూపించు. ఇష్టపూర్వకంగా ఉపయోగపడ్డాడు చూపించు, నీ వల్ల అవుతుందేమో. నెబుకద్నెజర్ కూడా మారు మనసు పొందాకనే దేవుని పక్షాన మాట్లాడతాడు. మాదీయ పారసీక రాజులు కూడా మారు మనసు పొందాకనే దేవుని పక్షాన మాట్లాడతారు. అంటే చిన్న చిన్న మొట్టికాయలు పడ్డాక, మొట్టికాయలు పడేంతవరకు ఎవడు మాట్లాడు? తనంతట తానుగా దేవుని కొరకు నిలబడిన వాళ్ళు ఎవరూ చరిత్రలో లేరు, అన్యులు, సాతాను సంబంధులు. అయితే మారాలి, లేకపోతే దేవుల్లో ఉండాలి, అంతే. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం అనుసరిస్తున్న పద్ధతులన్నీ వాక్య విరుద్ధంగా ఉన్నాయి, వాటిని మీరు గమనించాలి. లేకపోతే మోసపోతారు, లేకపోతే ఖచ్చితంగా మోసపోతారు. అయ్యో మరి మనల్ని మనం కాపాడుకోకపోతే ఎలాగా? మనవాడంటూ ఒకడు ప్రెసిడెంట్ అయితే మన ఊరికి మంచిది కదా, మనవాడు ఒకడు ఎమ్మెల్యే అయితే మనకు మంచిది కదా అంటారు. మీ వాడు ఎమ్మెల్యే అవుతాడా? శతకోటి లింగాల్లో బోల్డింగ్ మీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు వెళ్ళి? ఒక ఎమ్మెల్యే మనవాడైతే ఏం చేయగలడండి? మనకి ఏమీ చేయలేడు. ఏమైనా ఆపగలడా? క్రైస్తవుల మీద దాడులు ఆపగలడా మీ ఎమ్మెల్యే? క్రైస్తవ్యాన్ని కాపాడేయగలడా మీ ఎమ్మెల్యే? సరే, ఎమ్మెల్యే మీ వాడైనప్పుడు సాతాన్ ఎంపీని నిలబెడతాడు, ఏం చేస్తావు అప్పుడు? సాతాన్ ఎవడో మినిస్టర్ని నిలబెడతాడు. సరే, మినిస్టర్ మీ వాడైతే సాతాను ముఖ్యమంత్రిని నిలబెట్టేస్తాడు. సరే, నువ్వు కష్టపడి మీ వాడిని ముఖ్యమంత్రిని చేస్తే సాతాన్ వెళ్ళి ప్రధానమంత్రిని నిలబెడతాడు. కాబట్టి ఈ పనికి మాల చూదంతా ఆపేసి ప్రభువుకు ప్రార్థన చేయడం ఉత్తమం, ఆయన మీద నిలబడడం ఉత్తమం, ఒకరికొకరు అన్ని విధాలుగా సహకరించుకోవడం ఉత్తమం. ఇది క్రైస్తవ విధి. అంతేగాని
నేనేదో ఉద్ధరిస్తానని పిచ్చి పిచ్చి ఆలోచనలోకి వెళ్ళి నీ స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం అనవసరమైన స్కెచ్లు వేస్తే అసలు నీ పిక్చరే కనబడకుండా పోద్ది. స్కెచ్ చేయడానికి నీ దగ్గర ఏ ఉండదు, నీకు చార్ట్ ఉండదు, ప్యాడ్ ఉండదు, ఏ ఉండదు, మొత్తం కనబడకుండా పోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, మనం దేవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మీద ఆధారపడాలి, మనం ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడాలి. సో ఆయన మీద ఆధారపడిన వాడు ఆయన ఇష్టాలు నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన ఇష్టాన్ని తప్ప మరో దాన్ని దృష్టిలో పెట్టడు. అలా ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నవాడు యోబు. ఒక విధవరాలు తన కంటికి కనబడినప్పుడు ఆమెను తన ప్రయోజనాల కోసం, అది స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న నీచమైన సాతాను యొక్క ఆలోచనకు ఏమాత్రం చోటివ్వక విధవరాండను ఆదరించి వాళ్ళ హృదయాన్ని ఏం చేశాడట, సంతోషపెట్టాడు. ఇక 14వ వచనం నుంచి ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు. ఆయన పాగా అంటే ఏంటో తెలుసా, తలపాగా. ఏంటట ఆయన చుట్టుకున్నది, తలకు చుట్టుకున్నది న్యాయ ప్రవర్తన, ఆయన ధరించుకున్నది నీతి. గుర్తుపెట్టుకోండి, మంచి బట్టలు వేసుకోవటం వల్ల మనకు విలువ రాదండి, నీతిని ధరించుకోవటం వల్ల మనకి ఎక్కువ విలువ వస్తుంది. మంచి తలపాగా చుట్టుకోవడం వల్ల మనకు విలువ రాదండి, నీతిని ధరించుకోవటం వల్ల మనకు విలువ వస్తుంది. మన కర్ణాటక వెళ్ళినప్పుడు ఏదో కర్ణాటక సంప్రదాయం అట, ఇంత టోపీ తగిలిచ్చారు నాకు, ఏదో రాజులు కట్టే టోపీలో. నాకు ఎందుకురా బాబు ఇది అంటే, ఇది మా కర్ణాటక వాళ్ళ సంప్రదాయం ప్రకారం గౌరవం అంటున్నాడు. నాకు ఇలాంటి గౌరవం అక్కర్లేదు, నాకు ఉండాల్సిన గౌరవం నాకు ఉంది బాబు. నాకు ఇది వద్దంటే వెనకాల ఒక 10 మంది బాగా బలవంతం చేసి నెత్తికెట్టిస్తారు దాన్ని. తీరా చూసి అది పట్టుకు లేచేసరికి నాకు నేనే ఏదో కొమ్ముదాసులలో కనబడుతున్నాను. ఇదే బాబు ఈ టోపీ, ఏంటిది ఇలా ఉంది, విచిత్రంగా ఉంది. వాళ్ళు అనుసరించే పద్ధతులు అవి. మాకు వద్దు బాబు ఈ టోపీలు ఈ దండలు అన్న వాళ్ళు వినరు. అప్పటికప్పుడు నాకు తెలియకుండా తెచ్చారు స్టేజ్ మీదకి, వెనకాల పట్టుకుని ఉంచున్నాడు ఒకడు, ఎప్పుడెప్పుడు పెట్టేద్దామని. అది చూస్తే తాటికాయ మీద డిప్పలాగా, భలే విచిత్రంగా ఉంది. సో వీటి వల్ల మనకేం గౌరవం రాదండి. మీరు అనుకోవచ్చు నాకు దండ ఇచ్చారు ఇంకెంతకంటే గొప్పదేం లేదు. కొంతమంది చూడండి ఆ దండ చూసుకుని మురిసిపోతుంటారు, మెడలో దండ పడగానే ఇంకా దాన్ని చూసుకుని అలా తిరిగి ఇలా తిరిగి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు. నాకు దండ వేసారు, నాకు దండ వేసారు, నాకు దండ వేసారు 100 మంది చెప్తారు. శాలువ పడగానే నాకు ఓ శాలువ వేసారు, శాలువ వేసారు అని చెప్పుకుంటారు. ఏదో ఇలాంటి టోపీ పెట్టగానే నాకు ఎంత మంచి టోపీ పెట్టేశారు అనుకుంటారు. మనం వేసుకున్న వస్త్రాలను బట్టో, లేకపోతే మనం వేయించుకున్న దండలను బట్టో, మనం వేయించుకున్న శాలువాలను బట్టో, లేకపోతే మనం పెట్టుకున్న టోపీలను బట్టో మనకేం రాదు. అవి ధరించుకోవటం వల్ల దేవుడి దృష్టిలో మనకు విలువ ఉండదండి. యోబు గారు ధరించుకున్న వస్త్రాలు చాలా గొప్పవి ప్రియులారా, వాటి వల్ల ఆయనకి ఏం పెరిగింది, విలువ పెరిగింది దేవుని దృష్టిలో. ధరించుకుంటుని ఇంకా అక్కడ నుంచి 15వ వచనం నుంచి చాలా పీక్ స్టేజ్కి వెళ్ళి మాట్లాడతాడు. చాలా పీక్ స్టేజ్లో మాట్లాడతాడు, చాలా గొప్ప మాటలు మాట్లాడతాడు. ఏమంటాడంటే, గురుడి వారికి నేను కన్ను, నేనే కన్నులైతిని. అంటే ఇంకా దాని అర్థం ఏంటి చెప్పండి, ఆ రోజుల్లో ఏమైనా కంటి ఆపరేషన్లు ఉన్నాయా, కళ్ళ మార్పిడి ఏమైనా ఉందా ఆ రోజుల్లో, లేదండి. అంటే గుడ్డివాడికి నేనే కన్నులైతిని అంటే అర్థం ఏంటంటే, గుడ్డివాడికి ఏ ఇబ్బంది లేకుండా చేసి పడేసాడనమాట. అడుక్కునే పని లేకుండా, తినే పని లేకుండా, తెచ్చుకుని తినే పని లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా చేసేసాడు, తడుముకునే పని లేకుండా చేశాడు. అది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఆ ప్రాంతంలో ఉన్న గుడ్డి వాళ్ళందరికీ నేనే కన్ను, నేనే వాళ్ళ కన్ను. అంటే పాపం ఇప్పుడు యోబు ఒక్కడే సఫర్ అవుతున్నాడా, యోబు వల్ల చాలామంది సఫర్ అవుతున్నారా, అంతేనా. నుయ్యి ఎండిపోయింది అనుకోండి, నుయ్యికా బాధ మనక, ఎవరికండి బాధ, ట్యాప్లో వాటర్ రావట్లేదండి, ట్యాప్కా ఎండిపోయేది గొంతు మనక, మనకండి. యోబు నుయ్యి లాంటాడు, యోబు నది లాంటాడు, యోబు ట్యాప్ లాంటాడు. గురుడ్డివారికి నేనే కనులనైతిని, కుంటివారికి పాదములైతిని అన్నాడండి. మామూలు వర్ణన కాదు ఇది, చాలా లోతైన వర్ణన. కుంటివారికి నేనేమైతిని, పాదములైతిని, దరిద్రులకు నేను తండ్రినైతిని. దరిద్రులకు నేను ఎలా ఉంటిని, తండ్రిగా ఉంటిని, తండ్రినైతిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని,
దుర్మార్గుల దవడ పళ్ళు ఓడగొట్టేశాను అంటున్నాడు. అంటే రెండు కోణాలు ఉన్నాయి, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని పళ్ళు రాలిపోయే దెబ్బకి దుర్మార్గుడు వస్తే, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్ము లాగివేసి తిని, అప్పుడు నేను ఇట్లనుకుంటుని నా గూటి వద్దని నేను చచ్చెదను, హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును అని నేను ఇలా అనుకుంటుని, నేను ఇలా అనుకుంటుని కానీ నా పరిస్థితి పూర్తిగా ఏమైపోయింది, ఏమైపోయింది, వ్యతిరేకమైపోయింది. చూసారా, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా క్రైస్తవులుగా నీతిని అనుసరించేవారిగా మీకు చాలా ఇంపార్టెంట్ ఈ మాటలు. మనం నీతిగా బ్రతుకుతున్నాం, నీతిని అనుసరిస్తున్నాం, యథార్థంగా జీవిస్తున్నాం, యథార్థమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నాం. అది నిజమైతే మన మీదకి ఏ శోధన రాదు అనుకోవడం చాలా పొరపాటు. అది నిజమైతే ఖచ్చితంగా ఏదో ఒక శోధన మనకు రావచ్చు, ఏదో ఒక బాధ మనల్ని ఆవరించవచ్చు, ఏదో ఒక ఇబ్బంది మనల్ని ఆవరించవచ్చు. ఇది కేవలం శోధన మాత్రమే. మరి ఆ శోధనలో మీరు ఇరుక్కున్నప్పుడు, మీరు పడిపోయినప్పుడు చుట్టూ ఉన్న సమాజం ఉంది చూశారు, దాన్ని సాతాను వాడుకుంటాడు. చుట్టూ ఉన్న సమాజాన్ని సాతాను వాడుకుంటాడు. నీ ఇబ్బంది వాళ్ళకి తెలీదు, యోబు ఎంత సఫర్ అవుతున్నాడో వాళ్ళకి తెలీదు, యోబు ఎంత బాధ అనుభవిస్తున్నాడో వాళ్ళకి తెలీదు, యోబు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడో వాళ్ళకి తెలీదు. కానీ సూటిపోటి మాటలతో, కఠినమైన కఠోరమైన పదాలతో యోబును బాధ పెట్టాలి అన్నదే వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచనకు ఇప్పుడు కార్యరూపం దాల్చబోతుంది కొందరు స్నేహితుల ద్వారా. వాళ్ళని ఏర్పరచుకున్నది ఎవరో కాదు, అపవాది. భార్యతో చేయాల్సింది చేసేసాడు, అది భార్య వల్ల కాలేదు. ఇప్పుడు మరి ఎవరు అంత ఓపెన్గా మాట్లాడేది యోబు దగ్గరికి వచ్చి? స్నేహితులే. సో అనేక ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి స్నేహితులందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? యోబు దగ్గరికి వచ్చారు, కష్టకాలంలో వచ్చారు. గుర్తుపెట్టుకోండి, కష్టకాలంలో అందరూ మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉండరు. మన కష్టం వచ్చిందనుకోండి, అందరూ మనల్ని ఆదుకునే వాళ్ళు ఉండరండి. కష్టకాలంలో మనం ఎప్పుడు దొరుకుతామా, ఎప్పుడు దొరుకుతామా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక్కసారిగా దానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. ఇది మీ జీవితంలో మీకు అనుభవం అయితే అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీరే అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళైతే దిద్దుకోండి. వాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టూ ఉంటారు. ఇప్పుడు యోబు చుట్టూ ఉన్నారు, ఆయన పచ్చగా ఉన్నంతకాలం వాళ్ళు ఎలా ఉన్నారు? స్నేహితులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయనకి ఈ స్థితి వచ్చిందో ఆటోమేటిక్గా స్నేహితులందరూ ఎంటర్ అయ్యారు. స్నేహితులందరూ ఎంటర్ అయ్యి వెంటనే ఏమనేకుండా అతను గుర్తుపట్టలేకపోయారట వచ్చి రాగానే. అతన్ని పోల్చలేక అనే మాట రాయబడింది బైబిల్లో, అతన్ని పోల్చలేక. ఆ మాట కూడా మీరు చూడండి ఒకసారి, యోబు గ్రంథం, యోబు గ్రంథం 2:12. యోబు గ్రంథం 2:12 వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేకపోయారు. అంటే మారురూపం వచ్చేసింది, మారురూపం. ఒక్కోసారి చూడండి, మనం కూడా ఎవరినైనా చూసినప్పుడు అరే ఇలా అయిపోయేవింటి నువ్వు అని షాక్ అయిపోతాం. ఏంటి ఇలా అయిపోయేవింటి నువ్వు, ఇది వరకు ఇలా ఉండేవాడివి కాదు కదా, ఇలా ఉండేదానివి కాదు కదా, ఏంటి ఇలా అయిపోయావు నువ్వు, నువ్వేనా అసలు, నువ్వేనా అంటాం. అసలు ఎవరండి యోబు, ఎవరు ఇంతకీ, ఇతనా, ఇతనా యోబు, అవును ఇతనా, ఇటు ఇలా అయిపోయాడేంటి ఇతనా. కుళ్ళిపోయిన అట్టిపండుకి కొత్తగా ఉన్న అట్టిపండుకి ఎంత తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది కదా. కుళ్ళిపోయిన అట్టిపండు, ఫ్రెష్గా ఉన్న అట్టిపండు ఎంత తేడా ఉంటుంది చెప్పండి? చాలా తేడా ఉంటుంది. మామూలు ఫ్రూట్కి, డ్రై ఫ్రూట్కి ఉన్నంత తేడా ఉంటుంది. డ్రై ఫ్రూట్ ఎలా ఉంటుందండి? అంజూరపండు తెలుసా మీకు? అంజూరపండు కర్నూలు ఎక్కువ దొరుకుతాయండి, రోడ్డు సైడ్ అమ్ముతూ ఉంటారు. ఇది అంజూరపండు అంటే నేను ఫస్ట్ నమ్మలేదు. కర్నూలులో చూసిన తర్వాత నేను ఇజ్రాయెల్కి వెళ్ళాను కదా, కోసుకు తిన్నాను డైరెక్ట్ రోడ్డు మీద. ఇజ్రాయెల్లో మనం కారులో వెళ్ళిపోతుంటే రోడ్డు పక్కన అంజూరపు చెట్లు ఉంటాయి, ఎక్కువ కనబడుతుంటాయి. సో మనం ఆగి ఎవరు లేకపోతే తెంపుకుని తినొచ్చు, అక్కడ ఎవరు ఉండరులేండి. అవి కొంచెం రోడ్డు మీద ఉండే చెట్లు, అంటే ఐ థింక్ అవి గవర్నమెంట్ చెట్లేమో మరి.
అక్కడేం పొలాలు గట్ట గట్టులు గట్టు ఉండవు. మనం రోడ్డు మీద హైవే రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పక్కనే పెద్ద పెద్ద అంజూరపు చెట్లు ఉంటాయి. అంజూరపు పండ్లు వేలాడుతుంటే మనం తెంపుకొని తినొచ్చు. ఫ్రెష్గా ఉంటాయి, పెద్దవిగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంచుమించు నేను ఒక 7-8 పండ్లు తిన్నాను అక్కడ రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు నాకు దొరికినవి. కొన్ని బాగా హైట్స్లో ఉంటాయి, మనం ఎక్కలేము దిగలేము, ఎక్కితే దిగలేము. సో అందినంత వరకు కోసుకొని తినొచ్చు మేబీ. అప్పుడు ఆ అంజూర పళ్ళు ఎప్పుడైతే కోసేస్తారో వాటిని బాగా ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్లో మార్చేస్తారు. బాగా దగ్గరికి నొక్కేసి, ఎండబెట్టి దగ్గరికి నొక్కేసి డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మనకు అవి ఎలా దొరికితే తెలుసా, చక్రాల మాదిరిగా దొరుకుతాయి. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి రాజమండ్రిలో ఎక్కడైనా అంజూర పళ్ళు కొనాలనుకున్నారనుకోండి, డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. సో అవి కానీ కొన్నారనుకోండి మీరు, అవి ఎలా ఉంటాయి, చక్రాల మాదిరిగా ఉంటాయి. ఒరిజినల్ పండు ఎలా ఉంటుంది, ఒక ఏ టైప్ అంటే దాన్ని ఎలా చెప్పాలి, దాని ఆకారం మనకు రొటీన్గా దొరికే పండు ఆనపకాయ షేప్లో ఉంటుంది. ఆనపకాయ పెద్దది ఉంటుంది, అంజూర పండు చిన్నది ఉంటుంది, కానీ షేప్ మాత్రం సేమ్ ఆనపకాయలో ఉంటుంది అంజూర పండు. దాన్ని డ్రై ఫ్రూట్గా మార్చేసిన తర్వాత అప్పడం అయిపోద్ది. ఇంకా మనకు ఆ తర్వాత దాన్ని పోల్చలేము, ఇది అంజూర పండు అంటాం. ఒకసారి కొత్తలో డ్రై ఫ్రూట్ ఫస్ట్ అంజూర పండు డ్రై ఫ్రూట్ చూసినప్పుడు నేను ఎలాగనుకో, ఏడు ఇది అంజూర పండు ఇలా ఉంది ఏడ్రా బాబు, ఇది అంజూర పండు అనుకున్నాం. అలా అయిపోయాడు యోబు. నేవనంగా పచ్చగా చెట్టునున్నప్పుడు అంజూర పండు ఎలా ఉంటుందో, అది డ్రై ఫ్రూట్ అయిపోయాక ఎలాగైతే రౌండ్గా అప్పడంలా మారిపోద్దో అలా అయిపోయాడు యోబు. ఎవరు గుర్తుపడతారు ఇప్పుడు, ముందున్న అంజూర పండుని నీకు చూపెట్టి ఇప్పుడు డ్రై ఫ్రూట్ని చూపిస్తే, ఎస్ ఒకసారి దీన్ని నేను చూసి తిని చెట్టుకి అంటావా, నీ వల్ల అవుతుందా, అస్సలు అవ్వదు. ఏమండి చూడండి, అప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి పోల్చలేక తమ వస్త్రాలు చింపేసుకున్నారట. తమ వస్త్రాలు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఇదంతా ప్రేమే, ఇదంతా ప్రేమేనా? సాతాను ఇప్పుడు కూడా ఒక్క రేంజ్లో దాడి చేస్తాడు. ఎవరికి తెలియదు వాడు దాడి చేస్తున్నట్టు, ఎవరికి తెలియదు వాడు మన మీద అటాక్ చేస్తున్నట్టు. ఇప్పుడు సాతాను అటాక్లో భాగమే ఇదంతా. వాళ్ళు ఏడవడం, వాళ్ళు బట్టలు చింపుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే 7 డేస్ అంటే 1 వీక్ పాటు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా, ఏం తినకుండా, కటిక నేల మీద యోబు గారి పక్కనే కూర్చొని అలా ఉన్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మళ్ళీ చూడండి, ఎవరైనా చచ్చిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు మనం వెళ్తాం, వేగంగా వెళ్ళిపోతాం, మంచి పీట కుర్చీ చూసుకుంటాం, కూర్చుంటాం, అలా ఉంటాం. ఇంకేమైనా మాట్లాడతామా? వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు? సో వాళ్ళు మాట్లాడరు, మీరు మాట్లాడరు. చచ్చిమూల ఇంటికి వెళ్ళి ఆనందం ఆనందం అని అనుకో పీకమాటికి సొక్కేస్తారు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడకూడదు. సో అలా మౌనంగా ఉండాలి అంతే. అలా మౌనంగా ఏదో కోల్పోయినట్టు వాళ్ళు ఉంటారు, ఇంకా నువ్వు సమస్తం కోల్పోయిన దానిలా నువ్వు ఉండాలి. ఇంకా అలా కాసేపు కూర్చోవాలి, వెళ్ళేప్పుడు వెళ్తున్నానక్క అనాలి. అది గట్టిగా అనకూడదు. నువ్వు ఒకవేళ లౌడ్ స్పీకర్ అయినా డిటిఎస్ని కాసేపు ఆఫ్లో పెట్టి మ్యూట్లో పెట్టి వెళ్ళి వస్తానక్క అనాలి. అది పద్ధతి, నేర్చుకోవాలి మనం. ఏమండి సో ఆ తర్వాత వెళ్ళిపోవడమే, ఇంకా అంతకుమించి ఎక్కువ మాటలే ఉండవు అక్కడ. ఇప్పుడు యోబు గారి జీవితంలో చూడడానికి వచ్చిన ఈ దొంగలు, స్నేహితులే కానీ దొంగలు వేషం ధరించుకున్నారు. వాళ్ళు సాతాను పక్షాన పనిచేయడానికి వచ్చారు. వీళ్ళ ఆలోచన కూడా ఏంటో తెలుసా, ఏదో విధంగా యోబు చేత దేవుణ్ణి తిట్టించాలి. అలాని యోబు భార్య ఎంచుకున్న వేలో మాత్రం కాదు, దేవుణ్ణి పొగుడుతూ యోబు చేత దేవుణ్ణి తిట్టించాలి. అమ్మో ఇది అసలు సామాన్యమైన ఊరు అన్నారు బాబు దీన్ని. తడిగొడ్డతో గొంతు కోసేయడం, తేనె పూసిన కత్తులు, ఈ టైప్ వర్డ్స్ వాడాలి ఇక్కడ. యోబు భార్య డైరెక్ట్ అయిపోయింది, ఇదిగో నువ్వు చావు, ఆ దేవుణ్ణి ఏదో తిట్టి చావు, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఇది యోబు భార్య విధానం. డైరెక్ట్ అటాక్ అంటారు దాన్ని. కానీ స్నేహితులు చేసిన అటాక్ అనేది డైరెక్ట్ అటాక్ కాదు, పాజిటివ్గా ఉన్నట్టు కనబడుతూ దానికి ముందు బెస్ట్ ప్రిపరేషను. అసలు చాలా మంచి ప్రిపరేషన్ వాళ్ళది. ఎలా వచ్చారు, వచ్చి కూర్చొని 7 రోజుల పాటు తిండి మానేసి యోబు పక్కనే కూర్చొని ఏడుస్తూ
ఆ మంచి మంచి బట్టలు వేసుకొచ్చి చింపేసుకుని ఆ బూడిదలోనే కూర్చొని సంఘీభావం ప్రకటించారు. మొదట ఎవరికి? యోబుకి. అరే రే రే, నువ్వు లేకపోతే మేము లేము, ఎంత బాధలో ఉన్నావురా నాయన, అసలు నీ బాధ మాకైనా వచ్చింది కాదు అన్నట్టు అనమాట. సో నీ బాధలో వాటా పంచుకోవడానికి మేము వచ్చాము అన్నట్టు. అంటే పూర్తిగా మేము నీ వాళ్ళమే, మేము నీతో ఉండేవాళ్ళమే, మేము నీ మనుషులమే, మేము నీకు వేరైన వాళ్ళం కాదు, నీకు వ్యతిరేకం కాదు. దెబ్బ ఎప్పుడు ఇలాంటి వాళ్ళ నుంచే పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మేము నీ వాళ్ళమే, నీ మనుషులమే అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. పక్కన కూర్చొని 7 రోజులు గడిచిపోయాయండి. అతనితో కూడా నేలను కూర్చున్నారు. ఆ తర్వాత ఆఫ్టర్ 7 డేస్ యోబు గారు మాట్లాడడం మొదలు పెడుతున్నారు. యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ యోబు తను ఏమంటాడంటే, తన యొక్క పుట్టుకను శపించుకోవడం మొదలు పెడతాడు. నేను పుట్టకపోయినా బాగుండేది, నేను పుట్టిన దినాన్ని శపించుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ బాధను తట్టుకోలేక, ఆవేదన తట్టుకోలేక యోబు గారు నోటి వెంట అలాంటి మాటలు బయలుదేరుతూ ఉన్నటువంటి టైంలో వాళ్ళు ఏమంటున్నారో మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నువ్వేదో భయంకరమైన పాపం చేశావు, ఆ భయంకరమైన పాపం చేశావు కాబట్టి నువ్వు ఇలా అయిపోతున్నావు. యోబు గ్రంథం చూడండి, వాళ్ళు ఎంత భయంకరంగా యోబు గారిని బాధపడుతున్నారో ఇప్పుడు మనం చూడగలిగితే, యోబు గ్రంథం 21వ అధ్యాయము ముందుగా యోబు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం చూడండి, తర్వాత 21వ అధ్యాయానికి వెళ్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, మీ ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను అన్నాడు. ఎట్టి మాటలట అనేకములు విన్నాడు? ఎట్టి మాటలు అనేకములు విన్నాడట? చూడండి ఎట్టి మాటలు అనేకులు విన్నాడో తెలుసా? 15వ అధ్యాయానికి రండి 25 నుంచి చూడండి. ఇండైరెక్ట్ మాటలు అనమాట ఇవి, ఇండైరెక్ట్ మాటలు. డైరెక్ట్గా అనలేక ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇండైరెక్ట్గా ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు చూడండి. 20 చూడండి, ముందు 20 చూడండి. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును అన్నాడు. ఇంటికి దుష్టుడెవరండి? ఇక్కడ మాట్లాడుతున్నవాడు ఎలీఫజు, తేమానీయుడైన ఎలీఫజు. త్యామానీయుడైన ఎలీఫజు దృష్టిలో దుష్టుడు ఎవరు? ఎవరండి? యోబు. త్యామానీయుడైన ఎలీఫజు దృష్టిలో దుష్టుడు ఎవరు? యోబు. అందుకే ఏమంటున్నాడు, దుష్టుడు తన జీవితకాలం అంత దుష్టుడు బాధనొందుతాడు, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనొందును. నిజంగా వీళ్ళకి తెలియదండి అతను దుష్టుడో హింసకుడో? తెలీదా ఇతను హింసకుడో దుష్టుడో? స్నేహితులకు తెలీదా? తెలుసు. అంటే అసూయ మనలో ఉన్న మంచితనాన్ని కూడా వాళ్ళకి ఎప్పుడు కనబడనివ్వదు, చంపేస్తుంది. గమనించండి, ఈ అసూయ అనే దుర్లక్షణం ఎప్పుడైతే మనలో ఉంటుందో అది ఎదుటివాడిలో ఉన్న మంచితనాన్ని మనకు కనబడనివ్వదు. అది మనల్ని చంపేసి ఎదుటివాడిని నీకు ఎలా చూపిస్తుంది? వాడు ఎంత మంచోడైనా నీకు ఎలా కనబడతాడు? దుష్టుడే. వాడు ఎంత మంచోడని నీకు ఎలా కనబడతాడు? హింసకుడే. అసలు ఈ పదాన్ని యోబు గారికి అప్లై చేయకూడదు. ఆయన దుష్టుడు కాదు, ఆయన హింసకుడు కాదు. కానీ ఏమని మాట్లాడుతున్నాడు ఈ ఎలీఫజు? దుష్టుడు తన జీవితకాలం అంతయు బాధపడతాడట, హింసకుడికి ఏర్పడిన సంవత్సరాలన్నీ వాడు బాధనొందుతాడట, భీకరమైన ధ్వనులు వాడి చెవుల్లో పడతాయట, క్షేమకాలమున పాడు చేయవారు వాడి మీదకు వస్తారట. షబాయిలు వచ్చారు మొత్తం పట్టుకెళ్ళిపోయారు, షబాయిలు వచ్చారు మొత్తం పట్టుకెళ్ళిపోయారు. అంటే జరుగుతున్న పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని, చూసావా దేవుణ్ణికి ఎంత శిక్ష విధించాడో, చూసావా దేవుణ్ణిని ఎలా చేసేసాడో, చూసావా దేవుడు ఎలాంటి దెబ్బ కొట్టేశాడో. నువ్వేమైనా మంచోడు అనుకుంటున్నావా? నువ్వు దుష్టుడివి, నువ్వు హింసకుడివి, నువ్వు భయంకరుడివి, కాబట్టే ఇదిగో నీ మీదకి ఇవన్నీ వచ్చేసాయి. గమనించండి ప్రియులరా,
యోబు గ్రంథం మనకు నేర్పించే ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, పిడుగులు పడిపోయినా, ఆకాశం విరిగి నీ మీద పడిపోయినా, నీకున్న సమస్తం పోయినా, నీకున్నదంతా నాశనం అయిపోయినా, సమాజం ఏమనుకుంటుంది అనే దాన్ని నువ్వు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోకూడదు. సమాజం నా గురించి ఏమనుకుంటుంది, సమాజానికి నేను ఏ విధమైన ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి, సమాజం నా గురించి ఏమని ఆలోచించుకుంటుంది, ఇది ఎప్పుడు నువ్వు దృష్టిలో పెట్టుకోకూడదు. ఒక్కటే నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి, ఒక్కటే, దేవుని ఎడల నేను ఎలా ఉన్నాను. శోధన పక్కన పెట్టేయండి, శోధన వచ్చింది దాన్ని పక్కన పెట్టేయండి, దాని గురించి అసలు ఆలోచించొద్దు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుని ఎడల నేను ఎలా ఉన్నాను. అంటే ఇది నాకు శిక్ష లేకపోతే శోధన. దేవుని ఎడల నీతిగా బ్రతుకుతున్న వాడికి శిక్ష ఎందుకు వస్తుంది? రాదు కదా. మరేమొచ్చింది? శోధన వచ్చింది. అంటే ప్రతి క్రైస్తవుడు గమనించవలసింది ఏంటంటే, శిక్షకు శోధనకు ఉన్న తేడా గమనించగలగాలి. అర్థమవుతుందా? శిక్షకు శోధనకు ఉన్న తేడా గమనించాలి. శిక్ష అనేది మన అతిక్రమ కార్యాలను బట్టి మన మీదకు వచ్చేది, శోధన అనేది సాతాను వలన మన మీదకు వచ్చేది. ఆ శోధన మన భక్తి జీవితపు స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. సహించగలిగినంత కంటే ఎక్కువైన శోధన దేవుడు మీ మీదకి రానివ్వడు. ఇప్పుడు యోబు సహనాన్ని బట్టి అంత గొప్పదైన శోధన ఎవరి మీదకి వచ్చింది? యోబు మీదకి వచ్చింది. యోబు భక్తిహీనుడని మనం పరిగణించవచ్చు, కానీ దేవుడు పరిగణించడు. సొంత స్నేహితుడే ఇప్పుడు యోబుని ఏమంటున్నాడు? భక్తిహీనుడండి అంటున్నాడు, సొంత స్నేహితుడు. అందుకే యోబు అంటాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అంటాడు. ఇంకెన్ని మాటలు అన్నారనుకుంటున్నారు యోబుని చూడండి. అబ్బా 22 వచ్చిన 15:22 యోబు గ్రంథం 15:22, తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు, వాడు ఖడ్గమునకు ఏర్పరచబడిన వాడు. అసలు ఆ పరిస్థితులు ఆ మాటలు అనొచ్చా? ఆ పరిస్థితులు ఆ మాటలు అనొచ్చా? బాధపడేవాడిని మరింత బాధ పెట్టేవాళ్ళు ఈ దొంగలు. చూసారా? బాధపడేవాడిని మరింత బాధ పెట్టేవాళ్ళే ఈ దొంగలు. ఆదరించేవాళ్ళు కాదు వాళ్ళు, స్నేహితుల వేషం ధరించినటువంటి దొంగలు. ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో మీకు తారసపడొచ్చు, కానీ వాళ్ళని మీరు పట్టించుకోక్కర్లేదు. మీరు ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడాలి. వాళ్ళు మనకు తారసపడతారు, ఇలాంటివి జరిగినప్పుడు తారసపడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు మనల్ని బాధించేవిగా ఉంటాయి, కానీ పట్టించుకోవద్దు. వాళ్ళు తగిన ప్రతిఫలాన్ని ఒకరోజు పొందుకోబోతున్నారు. సో మీరు చూడండి, ఇంకేమన్నారు చూడండి, అబ్బా ఆహారం ఎక్కడ దొరికినని దాని కొరకు తిరుగులాడును. చూసారా? పాపం ఆకలితో ఉన్నాడు, ఎంతోమందికి మేలు చేసిన చెయ్యది. గుడ్డివాడికి కనులయ్యాడు, కుంటివారికి కాళ్ళయ్యాడు, విధవరాండ్రకు తండ్రి అయ్యాడు, దిక్కులేని వారికి తండ్రి అయ్యాడు. ఎంతోమందిని ఆదరించిన ఆ నోటికి అన్నం దొరకకుండా పోయింది. అన్నం దొరకకుండా పోయినప్పుడు ఏమంటున్నారట? అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను, శ్రమయు వేదనయు వాడిని బెదిరించును. యుద్ధము చేయటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు వాణ్ణి పట్టుకొన్ను. చూసారు ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు. ఇక అక్కడ నుంచి సాతాను ప్రేరేపణ చూడండి ఏ విధంగా ఉందో. బైబిల్ చదివేటప్పుడు కామన్గా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు, ఇది సాతాను ప్రేరేపణ కాదా అనేది తెలుసుకోవాలి. దేవుణ్ణి పొగుడుతూ, ఎందుకంతలా దేవుణ్ణి పొగిడేస్తున్నారు వీళ్ళు? ఎందుకంతలా దేవుణ్ణి పొగిడేస్తున్నారు? దేవుని మీద ఎవరికి ద్వేషం పుట్టించాలి? ఇప్పుడు యోబుకి ద్వేషం పుట్టించాలి ఇది. అందుకే వాళ్ళు దేవుణ్ణి పొగిడిన మాటలు ఎక్కువ కనబడుతుంటాయి. మరి అవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వాళ్ళు మాట్లాడారంటే నో. యోబు స్నేహితులు మాట్లాడుతున్న ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుచున్న మాట కాదు. వాళ్ళు వేషం ధరించుకుని మాట్లాడుతున్నారు, వేషం ధరించుకుని. దాని ఫైనల్గా ఓవరాల్గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదో విధంగా యోబు చేత దేవుణ్ణి ఏం చేయాలి? దూషింపచేసేలా చేయాలి. ఇప్పుడు యోబు ఎవరిని దూషించాలి? దేవుణ్ణి దూషించాలి. దేవుణ్ణి దూషించాలంటే దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి పొగడాలి, యోబుని తిట్టాలి. అప్పుడేమంటున్నారట? 25 వచనం, వాడు దేవుడి మీదకి చేయి చాపును. ఏంటి, దేవుడి మీదకి యోబు చేయి చాపాడా? దేవుడి మీదకి యోబు చేయి చాపాడా? వాడు దేవుడి మీదకి చేయి చాపును ప్రేరేపిస్తున్నారు చూడండి.
సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాట్లాడును. దీన్నే ప్రిపరేషన్. అర్థమవుతుందా? పాజిటివ్ వేలో వస్తున్న నెగిటివ్ ప్రిపరేషన్. ఏ వేలో వస్తుంది ఈ ప్రిపరేషన్? నెగిటివ్ ప్రిపరేషన్. ఏ వేలో వస్తుంది అది? పాజిటివ్ వేలో వస్తున్న నెగిటివ్ ప్రిపరేషన్. అంటే ఒక నెగిటివ్ వేలోనికి ఎవరిని తీసుకెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు? యోబుని తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అందుకే చూడండి ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారండి యోబు మీద, ఎంత కఠినమైన పదజాలాన్ని వాడుతున్నారండి యోబుని ఉద్దేశించి. వాళ్ళు కూడా ఒకప్పుడు యోబు దగ్గర మేలు పొందుకున్నోళ్ళే. వాళ్ళు కూడా యోబు దగ్గర మేలు పొందుకుని, ఒక విషయం చెప్పమంటారా, మన దగ్గర మేలు పొందుకోనని వాడు మనల్ని ఏమైనా అన్నాడు అనుకోండి మనకు పెద్ద బాధ కలగదు. అదే మన దగ్గర మేలు పొందుకుని వాడు మనల్ని ఏమైనా అన్నాడు అనుకోండి మనకు బాధ కలుగుతుంది కలగదా? చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఆ బాధలో ఇతను ఏం చేయాలి? దేవుడు దూషించాలి, దేవుడిని దూషించాలి. ఓవరాల్గా వాళ్ళ కాన్సెప్ట్ అదే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, సాతాను యొక్క ఉచ్చులు దేవుడికి మనల్ని దూరం చేయడానికి వాడు పన్నే పన్నాగాలు ఏ విధంగా ఉంటాయో ఇది ఒక అర్థం మనకి, మనకు చెప్పడానికి బైబిల్ ఒక అర్థం లాంటిది. చూడండి తర్వాత మాట, మూర్ఖుడై ఆయనను మార్కును, తన కేడముల గుబకలతో ఆయన మీదికి పరుగెత్తును. వాడి ముఖము కొవ్వు పట్టేసింది, వాడి చిరుపక్కలపైన కొవ్వు కాండలు పెరిగిపోయాయి. అట్టివారు పాడైన పట్టణాల్లో నివసిస్తారు, ఎవరునూ నివసింపకూడని ఇళ్లలో, దిబ్బలు కావలసిన ఇండ్లలో నివసిస్తారు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు, వారి ఆస్తి నిలవదు. ఎవరిని అంటున్నాడండి మాటలన్నీ? ఎవరిని అంటున్నాడండి మాటలన్నీ? యోబుని. ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు దీన్ని, ఇండైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు. ఎవరితోనూ? యోబుతో ఇండైరెక్ట్గా తిడుతున్నాడు. ఏదో ఎవరికో అప్లై చేసి మాట్లాడుతున్నాడు, యోబుని తిడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు, వారు చీకటిని తప్పించుకొనరు. 30 వచనం, అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును, దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమైపోతారు. వారు మాయను నమ్ముకొనకుందురుగాక, వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలమగును. వారి కాలం రాకముందే అది జరుగును, అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును, ఒలివ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. ఎన్ని మాటలండి. ఇప్పుడు యోబు గారి కుటుంబం ఏ కుటుంబం? భక్తిహీనుడు కుటుంబం. ఎవరి దృష్టిలో? ఎలిఫజ్ దృష్టిలో. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివని యోబు ఎవరు? లంచగొండి. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు, వారి కడుపున కపటము పుట్టును. అసలు ఇందులో ఏ ఒక్కటి యోబుకి సూటబుల్ వర్డ్ కాదు, లేదు. ఇందులో ఏది యోబు గారికి సెట్ అయ్యే మాట లేదండి. కానీ పరిస్థితిని బట్టి పాపం ఏం చేస్తున్నారట, అక్రమంగా ఆయనకి అప్లై చేసేస్తున్నారు ఇవన్నీ. పరిస్థితి చూస్తే అలాగే ఉంది. మరి కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అలాగే ఉంటాయండి, అప్లై చేసేస్తుంటారు. పట్టుకున్నదల్లా మట్టి అయిపోతుంటుంది, ఏం చేయడానికి దారి దొరకదు, ఎటు వెళ్ళినా దారి దొరకదు, అన్ని దారులు మూసుకుపోయినట్టు కనబడుతుంటాయి, పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటాయి. ఏం చేయాలా మనకే తెలియని పరిస్థితులు ఉంటాం. మన నాన్న వాళ్ళు ఎవరు ఉండరు, ఆదుకునే వాళ్ళు ఉండరు, దారి లేదు, దిక్కు లేదు. సమాజానికి నువ్వు ఒక తప్పు వ్యక్తిగా కనబడుతూ ఉంటావు. ఆ టైంలో నువ్వు మౌనాన్ని ఆశ్రయిస్తావు, నువ్వు మాట్లాడలేవు, మాట్లాడడానికి నీకు ఎక్కడ రైట్ దొరకదు. సమాజం మాత్రం నేను నీ తప్పిన వాడనే అంటుంది, అందుకే నీకు ఇలా అయిపోయింది అంటుంది, అందుకే నీకు ఇలాంటి శోధనలు వచ్చాయంటది, అందుకే నీ పరిస్థితి ఇలా తగలడింది అంటారు. అది బయట వాళ్ళ చేత అనిపించడు, సాతాను ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ చేత అనిపిస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం స్విచ్ ఆఫ్ అయిపోకూడదు. ఎప్పుడు కూడా మన మనస్సాక్షి మీద మనం ఆధారపడాలి. ఆ మనస్సాక్షి నీకు ఎప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నువ్వు దొంగవా, నువ్వు మంచోడివా, నువ్వు దేవుని కోసం ఉన్నావా, దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నావా, నువ్వు ఎదుటివాడిని పాడు చేసి బతకాలనుకుంటున్నవాడివా, ఎదుటివాడికి మేలు చేసి బతకాలనుకుంటున్నవాడివా, ఇవన్నీ కూడా నీ మనస్సాక్షి నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. సో యోబు గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ స్విచ్ ఆఫ్ అయిపోకుండా కాపాడుకున్నాడు తన మైండ్ని ఆ సిచ్యువేషన్లో కూడా. అందుకే అంటాడప్పుడు, అందుకు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను,
మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా అన్నాడు. ఏం మాటలు అన్నాడు వాటిని? ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? నేనా కపటం కలిగిన వాడిని? నేనా మోసగాడిని? నేనా లంచగొండిని? నేనా అన్యాయము చేసిన వాడిని? నేనా దేవుణ్ణి ధిక్కరించి మాటలాడుతూ ఆయన మీదకు తిరుగుబడు వాడను నేనా? ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? చూసారా, ఒక్కసారి మీ మనస్సాక్షి మీద మీరు డిపెండ్ అయితే మీ మనస్సాక్షి మీకేం చెప్పాలో అన్ని క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే మీరు దేవుని కోసం బ్రతికేవారు, దేవుడు మీకు తోడై ఉన్నాడన్న సంగతి మీకు తెలుసు. అన్యాయం చేసే మనసు మీకుందో లేదో కూడా మీకు తెలుసు. మీరు దేవుని కోసం బ్రతుకుతున్నారో బ్రతకట్లేదో కూడా మీకే తెలుసు. సో మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇలారా, ప్రతికూల పరిస్థితిలో కష్టం వచ్చినప్పుడు మనకు ఆదరణ వస్తుందని మాత్రం అన్ని వేళలు అనుకోకండి. సాతాను మిమ్మల్ని పడగొట్టడానికి ఎవరిని వాడుకుంటాడో తెలీదు, ఎవరినైనా వాడు వాడుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, నీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు. కష్టం రాదు అని అనుకోద్దు, ఏదో కష్టం నేను నీ దగ్గరకు వస్తుంది. అలా వచ్చినప్పుడు సాతాను నీ లైఫ్లో ఎవరిని వాడుకొని నేను దేవునికి దూరం చేసేస్తాడో తెలీదు. అది భార్య అయినా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అత్యంత సమీపంగా ఉన్న వాళ్ళనే వాడుకోవడం ప్రారంభిస్తాడు. అలా వాడుకొని తెలివిగాని ఏం చేస్తాడు? దారి తప్పించేస్తాడు. వాళ్ళు ఖచ్చితంగా అవిశ్వాసాలు, లేకపోతే వాళ్ళు అంతంత మాత్రపు విశ్వాసాలు కలిగిన వాళ్ళు అయితే, లేదా వాళ్ళు దొంగ జీవితాలు, దొంగ భక్తులు అయితే ఖచ్చితంగా వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారు. నిన్ను టార్గెట్ చేసినప్పుడు అయ్యో ఇక నా జీవితం అయిపోయిందని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. దేవుడే ఈ ఉగ్రత నా మీదకు రప్పించాడని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. వాళ్ళను బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు కదా, అంటే దేవుడే ఈ ఉగ్రత నా మీదకి రప్పించాడని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు, ఎప్పుడు అనుకోవద్దు. అందుకే అంటాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అని అంటాడు. మూడో మాటలు అద్భుతం అండి. యోబు గారు మాట్లాడుతున్న మాట అద్భుతం చూడండి. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడంటే, ఈ గాలి మాటలు ముగిసిపోయినా? నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చున్నావు? అంతే కదా, మరి నువ్వు నాకు ఇవన్నీ చెప్తున్నావు, నీకేం నొప్పి కలిగిందిరా? నీకేం బాధ కలిగిందని నాకు ఎలాంటివి చెప్తున్నావు నువ్వు? నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చున్నావు అని అంటాడు. నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలే మాటలాడవచ్చును. వండర్ఫుల్ అండి. నీ కొడుకులు కూతుళ్ళు మొత్తం చచ్చి ఉంటే, నీ ఇల్లు వాళ్ళ మీద కూలిపోయి ఉంటే, నీ గొర్రెలు నీ ఎద్దులు నీ సంపద మొత్తం దోచుకుపోయి ఉంటే, ఆకాశం నుండి అగ్నిపడి నీ పశువులు కాలిపోయి ఉంటే, నీ శరీరంలో కూడా ఆరోగ్యం మొత్తం నాశనం అయిపోయి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు నిన్ను ఆవరించి ఉండుంటే, అప్పుడు నువ్వు బూడిదలోకి వచ్చి ఇదే పరిస్థితులు గొక్కుంటూ ఉంటే, అప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను నీ దగ్గరికి వచ్చి ఎరా వెళ్ళిపోజు, ఎందుకురా ఇలా అయిపోయావు, ఏం పాపం చేసావురా దరిద్రుడా, నువ్వు ఏదో పనికి మాలి పని చేసి ఉంటావురా వెళ్ళిపోజు అన్నాను అనుకో, అప్పుడు అర్థమవుద్దురా నీకు నా బాధ. అంతేనా? అప్పుడు అర్థమవుద్ది నీకు నా బాధ ఏంటో, అప్పుడు అర్థమవుద్ది నీకు నా ఆవేదన ఏంటో. నీకు ఏంట్రా నొప్పి అని అడుగుతున్నా, నీకు ఏంటి నొప్పి? నేనేంటో నాకు తెలుసు, నా గురించి నువ్వు మాట్లాడవేంట్రా దరిద్రుడా? నా బాధ ఏంటో, నేను ఎంత ఆవేదన అనుభవించానో, నేను ఎంత కష్టం అనుభవించానో నాకు తెలుసు. నువ్వెవడ అసలు మాట్లాడడానికి దాని గురించి? నీకు తెలుసా? నువ్వు అనుభవించావా? నీకు ఆ బాధ తెలుసా? నీకు ఆ కష్టం తెలుసా? నీకు ఆ కన్నీళ్ళు తెలుసా? నీకేమైనా తెలుసా? అసలు నీకేమీ తెలీదు. నువ్వు అసలు ఏమైనా చూసావా? నువ్వేమీ చూడలేదు. పో, నువ్వేమైనా అనుభవించావా? నువ్వేమో అనుభవించలేదు. ఏమి అనుభవించకుండా ఏమని మాట్లాడుతున్నారు మీరు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలే మాటలాడవచ్చునో. నేనును మీ మీద మాటలు వండర్ఫుల్ అండి కల్పింపవచ్చును. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కల్పించిన మాటలా లేకపోతే నిజాలా? కల్పించేశారు. వాస్తవానికి అవి యోబు గారికి పరిచయం లేవు. వాస్తవానికి యోబు గారు అలా చేయలేదు, కానీ వీళ్ళు కల్పించి ప్రసంగాలు చేసేస్తున్నారు. ఎంత పెద్ద ప్రసంగం చేసారండి? మామూలుగా చదువుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంది? ఇది ఎలీఫజ్ ఈ దృష్టితో అన్నాడు అని నేను మీకు చెప్పలేదు అనుకోండి,
ఈ చదివి మీరు సమాజానికి చెప్పేటప్పుడు ఏమని చెప్పొచ్చు? ఇదిగో దుష్టుడు ఇలా ఉంటే దేవుడు ఇలా శిక్షిస్తాడు అని మామూలుగా చెప్పేసుకోవచ్చు, అంతేనా? మామూలుగా ఇప్పుడు ఒకసారి వెళ్ళండి అక్కడికి, ఒకసారి వెళ్ళండి. నిజంగా దుష్టుడు ఉన్నాడు అనుకోండి కాసేపు, నిజంగా దుష్టుడు ఉన్నాడు అనుకోండి కాసేపు, దుష్టుడు నిజంగా అలాగే చేస్తున్నాడు అనుకోండి కాసేపు, దేవుడు శిక్షిస్తాడా శిక్షించడా? శిక్షిస్తాడు. ఇవి ఆ మాటలు మనకు వినడానికి ఎలా ఉంటాయంటే కరెక్ట్గానే అనిపిస్తాయి. చూడండి ఇప్పుడు యోగ గ్రంథం 15:25, వాడు దేవుని మీదకి చేయి చాపును. ఎవరు? ఎవడో దుష్టుడు చేయి చాపాడు. నిజంగా అనుకోండి కాసేపు, నిజంగా చాపాడు. సర్వశక్తి రోగవాన్ని ధిక్కరించి మాట్లాడు, నిజంగా మాట్లాడేశాడు. మూర్ఖుడే ఆయననే మార్కున్నా, తన కేడము గుబుకలతో ఆయన మీదకి పరిగెత్తును. వాని ముఖము కొవ్వు పట్టేసింది, నిజంగానే పట్టేసింది. వాని చిరుపక్కల కొవ్వు కండలు పెరిగిపోయాయి, నిజంగా పెరిగిపోయాయి. అటు వారు పాడైన పట్టణాల్లో నివసిస్తున్నారు. ఎవరు నువ్వు నిసిపుకుని ఇండ్లలో దిబ్బలు కావాల్సిన ఇండ్లలో నివసించదురు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారు ఆస్తి నిలవదు, వారి సస్య సంపద పంట బరువు నేలకు వంగదు. వారి చీకటిని తప్పించుకోరు. అగ్నిజ్వాల వారి లేత కొమ్మలు దహించేస్తుంది. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనం అయిపోతారు. వారు మాయను నమ్ముకున్నారు కనుక వారు మోసపోయిన వాళ్ళు. మాయ వాళ్ళకు ఫలం. వారి కాలం రాకముందే జరిగిపోద్ది, అప్పుడే వారి కొమ్మ వాడిపోద్ది. ద్రాక్ష చెట్టు పిందులు రాలిపోయినట్టు వారిని రాల్చేస్తాడు దేవుడు. ఒలివ చెట్టు పువ్వులు రాల్చినట్టు ఆయన వారిని ఏం చేస్తాడు? రాల్చేస్తాడు. భక్తిహీనుల కుటుంబం ఏమైపోద్ది? నిస్సత్వం అయిపోద్ది. లంచగుండ్లు కూడా అగ్ని కాల్చి వేస్తుంది. వారు దుష్కార్యాన్ని గర్భాన్ని ధరించి పాపానికి అందరు. వారి కడుపున కపటం పుట్టును. ఇవన్నీ యూనివర్సల్గా ఆలోచిస్తే కరెక్టే కాదా? చెప్పండి మీరే. యూనివర్సల్గా ఆలోచిస్తే ఇవి కరెక్టా కాదా? కరెక్టే. అంటే ఆడు చెప్పింది రైటే కదా? మరి వాడు చెప్పింది రైటే కదా? యోబు గారి విషయంలో అది రైట్ కాదు. ఇది సాతాను యొక్క మాయాజాలం, గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు ఈ కోణం ఒక్కసారి మీకు దొరికింది అనుకోండి, వండర్ఫుల్ బైబిల్ అనిపిస్తుంది. ఈ కోణం దొరకలేదనుకోండి, అరే అతను ఎలీఫజ్ మనకు నీతిమంతుల్లో కనబడతాడు. ఆహా, ఏమి భక్తిపూరుడు, ఏమి భక్తిపూరుడు, ఏమి ప్రసంగం చేశాడు, ఏమి ప్రసంగం చేశాడు భక్తిపూరుడు అనుకుంటాం మనం. ఎలీఫజు దొంగ, వాడు భక్తిపరుడు కాడు. ఒక భక్తిపరుణ్ణి భక్తిహీనునిగా ఎంచి ప్రసంగిస్తున్నాడు వీడు. అర్థమవుతుందా? ఒక భక్తిపరుణ్ణి భక్తిహీనుడిగా ఎంచి ప్రసంగం చేస్తున్నాడు ఈ దొంగ. మళ్ళీ పైపెచ్చి ఎవరో ఎవరో దూరమైనడు కాదు, మళ్ళీ ఎవరో బాగా దగ్గర యోబు గారికి. యోబుకి ఏమవుతాడట? స్నేహితుడు ఎలీఫజు. కానీ యోబును భక్తిహీనుడిగా ఎంచి ప్రసంగాలు చేస్తున్న దొంగ ఎవరు? ఎలీఫజు. మరి అది గమనించడం కష్టమా సులువా? చాలా కష్టం ప్రియులారు. బైబిల్ని పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన కోణంలో చదవాలి. సందర్భంలోకి మునిగిపోవాలి ఇంక మనం. జరుగుతున్న సందర్భంలోకి ఎప్పుడైతే మునిగిపోతామో అప్పుడే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది బయటికి. మనం మామూలుగా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఎలీఫజ్ బాగానే చెప్పాడు కదండి, ఏమైనా తప్పు చెప్పాడా ఏంటి, బాగానే చెప్పాడు కదా అంటాం మనం. శుద్ధ తప్పు చెప్పాడు. ఎందుకంటే యోబుకి అప్లై చేశాడు కాబట్టి ఎలీఫజ్ చెప్పిన ప్రతి మాట తప్పే. యోబుకి అప్లై చేయకుండా మాట్లాడితే అది రైట్. అసలు ఈ మాటలు యోబు దగ్గర మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. యోబు గురించి మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. యోబు నిజంగా అలాంటోడా? కాదు. యోబు క్యారెక్టర్ కలిగిన వాడు. యోబు నీతిమంతుడు. యోబు యథార్థవంతుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, భూమి మీద అతని వంటి నీతిమంతుడు ఎవడునూ లేడు. భూమి మీద అతనంత యథార్థవంతుడు ఎవడునూ లేడు. అందుకే దేవుడు అంతగా ఆశీర్వదించి అంత ఎత్తైన స్థితిలో యోబు నిలవబెట్టాడు. కానీ పక్క నుంచి వచ్చినటువంటి పిల్లేర్లు, పనికిమానోళ్ళు, ఎలీఫజు మిగిలిన స్నేహితులు, వాళ్ళు మాట్లాడుతున్న పిచ్చి మాటలు గాలి మాటలుగా తేల్చేశాడు యోబు. నీ గాని ఇలా వచ్చుంటే, అప్పుడు నేను మాట్లాడితే కరెక్ట్గా నీకేమైపోయేది? సింక్ అయిపోయేది. నీకు కరెక్ట్గా ఉంటుంది. బాధ అనుభవించేవాడికే తెలుస్తుంది, అనుభవించిన వాడికి తెలీదు. అనుభవించేవాడికి కరెక్ట్గా అర్థమవుతుంది. అనుభవించలేనివాడు ఏమంటాడు పైన కూర్చొని? ఏ ఇలా చేసి ఉండొచ్చు కదా, నువ్వు అలా చేసి ఉండొచ్చు కదా, ఏ నువ్వు ఇలా ఎందుకు చేసావు, నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేది కదా అంటాడు. వాడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో వాడు దిగాడు కాబట్టి, వాడు అనుభవిస్తున్నాడు కాబట్టి వాడికి తెలిసింది. నువ్వు పైనుండి గాలి కబుర్లు చెప్పుకునేవాడికి వాడు ఎంత బాధ అనుభవిస్తున్నాడో, వాడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో, వాడు ఏ పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకున్నాడో, వాడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడో అని నీకు తెలుసా? తెలియవు.
యోబు గారి జీవితంలో వచ్చిన కష్టాలు, కన్నీళ్ళు వీళ్ళకి ఏం తెలుస్తాయండి? తెలియవు. ఎక్కడి నుంచి వచ్చేసారు, సడన్గా మాట్లాడడం మొదలెట్టేశారు. టక 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 టకమని మాట్లాడేస్తున్నారు. మాట్లాడేసి నువ్వు ఇలా అయిపోవడానికి ప్రధానమైన కారణం ఇదిగో నీ బ్రతికే, నువ్వు ఎంత నీచుడివి, నువ్వు ఎంత దుర్మార్గుడివి, కాబట్టి దేవుడే నిన్ను ఇలా చేసేసాడు, దేవుడే నిన్ను ఈ స్థితికి దిగజారి చేశాడు, దేవుడే నిన్ను ఈ స్థాయిలో ఉంచాడు అని బాధ పెట్టడం, ఆవేదనకు గురి చేయటం మొదలుపెట్టారు. ప్రియులరా, కష్టాలు వచ్చినంత మాత్రాన వాడు దుష్టుడు కాదు, 10 మంది మురిగినంత మాత్రాన వాడు దుష్టుడు కాడు. అలాగైతే ఏసుక్రీస్తుకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికుండా ఉంటాయి చెప్పండి? కుటుంబమే వదిలేసింది ఆయన్ని. అంతకంటే కష్టం ఏంటి? ఉమ్మేస్తున్నారు, బూతులాడుతున్నారు, కుద్దుతున్నారు, సభల్లోనికి తీసుకెళ్ళిపోయి నిలబెట్టేశారు, కఠినంగా శిక్షించారు, కఠినంగా. ఆ వీధులంతా ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఆ బరువైన సిలువ మోసుకుంటూ ఎరుసలేం వీధుల్లో నడవడం సామాన్యమైన విషయం కాదు బాబోయేది, సామాన్యమైన విషయం కాదు. నాతో పాటు కొంతమంది ప్రయాణికులు వచ్చారు ఎరుసలేంకి. వాళ్ళు మెట్లు ఎక్కలేక ఆ రోడ్ మెట్లు అనరదాన్ని, ఆ రోడ్ల మీద నడవలేక పక్కన ఏదైనా చిన్నది ఉంటే జారబడిపోయావా ఓ అనేవారు. నడవండి అయ్యా, నడవండి అంటే అస్సలు ఏది సిలువ వేసుకుని కాదు, ప్యాంటు చొక్క వేసుకుని, అలాగని బ్యాగులు కూడా లేవు రూములోనో బస్సులోనో పెట్టొచ్చి ఉత్తిగా నడవడానికి. అలా ఉంటాయండి ఎరుసలేం వీధులు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఇప్పుడు అలా ఉన్నాయి అవి. ఆ రాతి వీధులు, పూర్వకాలపు రాతి వీధులు ఇంకా అలాగే ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఆ వీధుల్లో ఎలా నడిచాడని, అంత భారమైన సిలువ మోస్తూ, అంత భారమైన సిలువ మోస్తూ ఆ రోజుల్లో నడవడం నిచ్చినెక్కడంతో సమానమండి. ఒక ముక్కలు అంటే నిచ్చినెక్కడమే, సామాన్యమైన విషయం కాదండి. చాలా కష్టపెట్టేశారు ఆయన, చాలా బాధ పెట్టేశారు. అంత మాత్రాన ఆయన దొంగ, ఎవడో కుక్కలు మురిగాయని నీతిమంతుడు కాకుండా పోయాడా యేసుక్రీస్తు? ఎవరో దుర్మార్గులు మాట్లాడారని యేసుక్రీస్తు నీతిమంతుడు కాకుండా పోయాడా? ఆయన నీతి నిత్యము నిలిచే నీతి. ఆయన నీతి ఏంటో ఆయనకు తెలుసు. కష్టాలు చాలా వచ్చాయి, అపనిందలు చాలా వచ్చాయి. ఆయన ఇంటి వారే ఆయన్ని దూషించారు, ఆయన ఇంటి వారే ఆయన్ని శోధించారు. అయినప్పటికీ యేసుక్రీస్తు నీతిమంతుడు కాకుండా పోలేదు. భక్తుల జీవితాలు చూడండి, రాళ్లతో కొట్టబడ్డారు. ఏ దుర్మార్గులు కాబట్టి రాళ్లతో కొట్టబడ్డారా? రంపాలతో కోయబడ్డారు. ఎన్ని పాపాలు చేయకపోతే ఇలాంటి సావత్తుంది అంటావు నువ్వు అయితే, అలాగంటావా? రంపాలతో కోసారంటే అమ్మో ఇలాంటి సావు ఎవరికి రాకూడదు బాబు, ఎన్ని ఎన్ని దరిద్రం పనులు చేస్తే వస్తుంది ఇలాంటి సావు అంటే మంచి సావు వస్తే మంచోడనా ఏంటి ఈ దృష్టిలో? సమాజం ఏంటండి ఇంత దరిద్రంగా ఉంది? మంచి సావు వస్తే మంచోడా? మంచిగా చావు రాకపోతే మంచోడు కదా? ఎన్నో ఘోరమైన దరిద్రమైన నీచమైన కార్యాలు చేసిన వాళ్ళు సుఖంగా చచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? తమిళనాడులో ఒక పెద్ద నేత చచ్చిపోయాడు, పేర్లు వద్దులండి తర్వాత రిస్క్. ఆ నేత చేసిన పనికిమాలిన పనులు ఇంకెవడ చేసి ఉండడు. ఎన్నో నీచమైన పనులు చేశాడు, ఎంతోమంది స్త్రీలను చేర్చాడు అన్యాయంగా, ఎంతోమంది శిశువుల మరణాలకు కారణమయ్యాడు, ఎంతో డబ్బు దోచుకున్నాడు, ఎన్నో కుటుంబాలు కూల్చేశాడు, ఎంతోమందిని హత్య చేశాడు. ఆడు మామూలుగానే చచ్చాడు. అంటే అంత మాత్రాన ఒక ప్రశాంతమైన చావు మంచం మీద వచ్చినంత మాత్రాన వాడు నీతిమంతుడా? కాదండి. మనం మరణాన్ని బట్టి మనిషిని డిసైడ్ చేయకూడదు. అలాగైతే స్టెఫను మన దృష్టిలో ఏమై ఉండాలి? ఏమై ఉండాలండి? ఎంత ఘోరమైన పాపం చేయకపోతే అలాంటి కుక్క చెవి చచ్చాడు అంటావా? స్టెఫన్ గారిని అలాగ అంటావా? లేదండి. మరణాన్ని బట్టి మనిషిని మనిషి బ్రతుకుని డిసైడ్ చేయకండి. స్టెఫన్ నీతిమంతుడు. మరి యాకోబుని ఖడ్గంతో నరికేశారు, ఏమనాలి నువ్వు? అసలు ఇంక అంతవరకు ఎందుకండి? యేసుక్రీస్తు ప్రభు వారి మరణం ఎలా జరిగిందండి? ఇంక అంతకంటే ఘోరమైన మరణం ఏంటండి? కొళ్ళబొడి చేశారండి ఆయన్ని. ఎక్కడ అసలు ఆయన శరీరంలో ఎక్కడ ఏ పార్ట్ని ఖాళీగా ఉండనిచ్చారు? ఏ పార్ట్ని అండి ఖాళీగా ఉండనిచ్చారు? కమిలిపోయింది శరీరం, దేహం మొత్తం కమిలిపోయిన దేహాన్ని కొళ్ళబొడి చుదిలేశారు. ఎక్కడ ఖాళీ లేకుండా పొడి చేశారు ఆయన్ని. కొరడాతో ఒళ్ళంతా చీల్చి చీల్చి ముద్ద చేసేశారు, రక్తపు ముద్ద. ఆ తర్వాత క్రూరమైన సిలువకు బిగించేశారు, దెగ్గొట్టేశారు, చంపేశారు. మరి దీన్ని ఏమనాలి?
అబ్బబ్బా ఇంతకంటే ఘోరమైన బాధ ఎవరు అనుభవిస్తారండి, ఈ చావు ఎవరికి రాకూడదు అనాలా? రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, మేక చర్మములు గొర్రె చర్మములు వేసుకుని గుహలలో సంచరించిరి, దిగంబరులై ఉండిరి, పాపం చేసినందుక ఇవన్నీ కాదు ప్రియులారా, కాదు. ఎదుటివాడికి బాధ అర్థం కానప్పుడు, ఎదుటివాడికి అతని ఆవేదన తెలియనప్పుడు అసూయతో ఎన్నో మాట్లాడతాడు, అసూయతో, కక్షతో ఎన్నో మాట్లాడతాడు, ద్వేషంతో ఎన్నో మాట్లాడతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి కుళ్ళుతో రగిలిపోతున్నారో ఈ స్నేహితులు యోబుని చూసి, కుళ్ళుతో రగిలిపోయి 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 ఇప్పుడు ఆ కుళ్ళంతా బయట పెట్టుకునే టైం వచ్చింది, మంచి అవకాశం. ఈ సమయం మించిపోతే మళ్ళీ రాదు, ఆలసించిన ఆశాభంగం అనుకున్నారు. టకటక టక 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 సర్దుకుని వచ్చేసి 7 రోజులు తిండి మానేసి కూర్చున్నాడేటబ్బా అంటే ఎంత ఎదవన్నమాట. అర్థమైందా? అంటే అతనిలో ఉన్న ఆ వెదవతనం, 7 రోజులు తిండి మానేసుకుని, అన్నం మానేసుకుని, బట్టలు కూడా చింపేసుకుని అక్కడే కూర్చొని అలా కోట శ్రీనివాసరావులాగా అక్కడే అలా కూర్చొని అబ్బా టైం దొరికిందని ఆనందంగా సంతోషంగా ఒకటే 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 ఇప్పుతున్నాడు. మూటలన్నీ ఇప్పుతున్నారన్నమాట, ఒకటే 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 ఇప్పి, వేయండి బాంబులు, వేయండి బాంబులు, వేయండి బాంబులు, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఎవరి మీద వేస్తున్నారు? యోబు మీద వేస్తున్నారు. ఎంత శోధన అండి అది. ఆ టైంలో యోబు ఆత్మహత్య చేసుకోవాలి రూల్గా అయితే, నిజం యోబు ఆత్మహత్య ఆ టైంలోనే చేసుకోవాలి. ఎందుకంటే ఒక పక్క భార్య హ్యాండ్ ఇచ్చేసింది, ఒక పక్క అందరూ పోయారు, అతని నా సేవకుడికి నా ఊపిరి అసహ్యం, నా భార్యకే కదా నా సేవకుడు కూడా నన్ను ముట్టుకోవడానికి రావట్లేదు అంటాడు. అంత ఘోరమైన పొజిషన్లో ఉండగా వీళ్ళు అటాక్, మాటలతో అటాక్ చేస్తున్నారు. చూడడానికి ఏమో అందరికీ ఎలా ఉన్నాయంటే మంచిగానే ఉన్నాయి ఆ మాటలు. అమ్మో ఇతను ఎంత నీతిమంతుడో అన్నట్టుగా ఉన్నాయి ఆ మాటలు. నీతిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్ బాబు ఇతనా అన్నట్టు ఉన్నాయి ఆ మాటలు. కానీ వాస్తవానికి వాళ్ళు నీతిమంతులే కాదండి. సూటిపోటి మాటలతో ఏదో విధంగా ఆయన్ని బాధ పెట్టాలని ట్రై చేస్తుంటే అప్పుడు అంటున్నాడు, నేను మీ వైపు చూచిన తల ఆడింపవచ్చు అన్నాడు. నేను మీ వైపు చూచిన తల ఆడింపవచ్చు, అయినను నేను నోటి నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరుస్తాను. యోబు గారి క్యారెక్టర్ చూడండి. మీరెంత పనికిమాలినోళ్ళైనా, మీలో ఎంత వెదవతనం ఉన్నా, నా నోటి మాటలతో నేను మిమ్మల్ని ఏం చేస్తాను, బలపరుస్తాను, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును అన్నాడు. చూడండి ప్రియులారా, యోబును చూసి నేర్చుకోవాల్సింది ఎంతుందో ఆలోచించండి. ఎంతుందండి, ఏంటండి అసలు ఆయన స్థాయి, ఆయన సహనం, ఆయన జాలి, ఆయన కనికరం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతికూల పరిస్థితిలో ఏదైనా భయంకరమైన పరిస్థితి నీకు వచ్చినప్పుడు, సాతాను ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో నిన్ను ముంచేసినప్పుడు, సమాజం అంతా ఏకమై నిన్ను చెడ్డోడిని అన్నంత మాత్రాన, నువ్వు చెడ్డోడివని అన్నంత మాత్రాన, లేకపోతే నువ్వు నమ్మిన వాళ్లే నీకు వెన్నుపోటు పొడిచినంత మాత్రాన, నువ్వు నమ్మిన వాళ్లే నీ మీద చెడ్డగా మాట్లాడినంత మాత్రాన, నీ చుట్టూ ఉన్నవాళ్లే నీ గురించి చెడ్డగా మాట్లాడినంత మాత్రాన, నువ్వు చెడ్డోడివని దేవుడు నిన్ను శిక్షించాడని ఎప్పుడూ అనుకోక్కర్లేదు. నీ మనస్సాక్షి కరెక్ట్గా ఉంటే, నీ పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను వదిలేశాడని ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి దానిని దేవుడు శ్రద్ధగా గమనిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితం కరెక్ట్గా ఉంటే క్రింది స్థాయి నుంచి పై స్థాయికి టక్ 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 మన దేవుడు నిన్ను తీసుకెళ్తూనే ఉంటాడు. ఎన్ని కుక్కలు మొరిగినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, ఎలాంటి పరిస్థితి నీకు దాపురించినా సరే, నువ్వు ఎంత హీన దశకు వెళ్ళిపోయినా సరే, దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తూనే ఉంటాడు. నీతి విషయంలో ఖచ్చితంగా దాన్ని ఆపటం ఎవడి వల్ల కాదు, ఇంపాసిబుల్. ఎవడు దాన్ని ఆపలేడు. ఎన్ని ఎంతమంది మొరిగినా నీ యథార్థతను అడ్డుకోలేరు, నీ నీతిని ఆపలేరు, నీ నిజాయితీని అడ్డుకోలేరు, నీ కష్టాన్ని అడ్డుకోలేరు. కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ కృంగిపోవద్దు. యోబు గారు నేర్పిస్తున్న గొప్ప పాఠం ప్రియులారు ఇది మనకి. స్నేహితులే తిరగబడిపోయారు అనుకుంటే సమాజం ఇంకెంత దారుణంగా తిరగబడిపోద్ది. పనోళ్ళందరూ వదిలిపోయారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నానన్నారు కదా, అన్నారా యోబు గారికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఈ సంగతి నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాడు. ఆ ఒక్కడు కూడా పోయాడు. సేవకుడు మాట వినడం మానేశాడట, పట్టించుకోవడం మానేశాడు. అమ్మ ఎక్కడ పిలుపుతాడు, కుడుపులు కడగాలి, ఈ గోకమంటాడేమో,
నీ వెళ్ళి చేస్తే మాత్రం నాకు ఇచ్చేది ఏముంది అతని దగ్గర అని చెప్పి జాగ్రత్తగా సైడ్ అయిపోయాడు. అలాంటి సిచ్యువేషన్లో స్నేహితులు వచ్చి క్రూరులు, కపటులు, వేషం ధరించిన వాళ్ళు, మోసగాళ్ళు, వాళ్ళ హృదయం అంతా అదే నిండుంది, అది వాళ్ళకి తెలుసు. పైకి నీతిమంతుల్లా నటిస్తున్నారు, వాళ్ళ హృదయం అంతా అదే అసూయతో నిండిపోయి ఉన్నారు, ద్వేషంతో రగిలిపోతున్నారు, కుళ్ళిపోతున్నారు, వాళ్ళలో వాళ్ళే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. యోబుని ఏదో విధంగా దాడి చేయాలనుకున్నారు, ఆయన మీద ఆయన బాధలో మాటలు దాడి చేశారు, ఆయన ఇబ్బందిలో మాటలు దాడి చేశారు, ఆయన కష్టంలో మాటలు దాడి చేశారు, ఆయన కన్నీళ్లలో మాటలు దాడి చేశారు. అంతగా దాడి చేసిన ఒక్క విషయంలో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు, ఏ పాపానికి ఆయన బ్రతుకులో చోటు ఇవ్వలేదు. కాబట్టి రెడీ అయిపోండి అందరూ కూడా, భక్తి జీవితం మీది, నీతిగా బ్రతకాలనుకుంటున్న జీవితం మీది, యథార్థంగా పరలోకం వరకు వెళ్ళాలనుకుంటున్న జీవితం మీది, మీ జీవితంలో ఏదైనా జరగవచ్చు, అది ఇది అది అని నేను చెప్పలేను, మీరు ఊహించలేరు. ఇలా జరగద్దని మనం అసలు ఊహించాం, అలా ఊహించిన పరిణామాలు ఏవైనా మన బ్రతుకులో జరగవచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అట్టడుగు స్థాయికి నువ్వు వెళ్ళిపోయినా మరలా నిన్ను పైకి తిరిగి తీసుకురాగలిగే శక్తి ఎవరికి? దేవుడికి ఉంది. ఎంత ఘోరమైన పరిస్థితిలో శోధనలో సాతాను నిన్ను తొక్కేద్దాం అనుకున్నా మరలా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఆ టైంలో అంటే కిందకి వెళ్ళి మరలా పైకి రావాల్సుకున్న ఆ టైంలో, ఆ మధ్యలో ఈ మాటల దాడి, ఎవరో ఒకరి ద్వారా నిన్ను వేధించటం, నిన్ను బాధించటం, ఎవరో ఒకరి ద్వారా నిన్ను ఇబ్బంది పెట్టడం, ఎవరో ఒకరి ద్వారా నిన్ను శోధించటం, ఇవన్నీ కామన్గా నీకు ఎదురు పడుతూ ఉంటాయి. దేనికి లొంగిపోవద్దు, ఎవరు ఏ మురిగిన పట్టించుకోవద్దు, ధైర్యంగా ఉండండి. అంతా దేవుడు మనకి మంచే చేస్తాడు, ఎందుకంటే నువ్వు మంచివాడివి కాబట్టి, నువ్వు మంచిదానివి కాబట్టి, నువ్వు మంచిని ఆశ్రయించావు కాబట్టి, నువ్వు సత్యాన్ని నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు సత్యం మీద డిపెండ్ అయ్యావు కాబట్టి దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. అది ఆ ఒక్క విశ్వాసం మనలో ఇప్పుడు బలంగా ఉండాలి, ఆ ఒక్క నిరీక్షణ మనలో బలంగా ఉండాలి. అంతేగాని ప్రతికూల పరిస్థితి వచ్చింది కదా అని ఎప్పుడు భయపడిపోకూడదు, ఎప్పుడు దిగులు పడిపోకూడదు, ఎప్పుడు కృంగిపోకూడదు, ఎప్పుడు ఆవేదన పడిపోకూడదు, గట్టిగా నిలబడాలి యోబులాగా. మామూలు పిండం కాదు యోబు గారి గట్టి పిండం. అసలు ఎక్కడ ఎక్కడ ఎంత కూడా బెసకట్లేదు చూడండి దొంగవే. ఇక ఎన్ని ఎన్ని కుళ్ళు మాట్లాడండి బాబు, అసలు అలాంటి మాటలు యోబు గారు భయంకరమైన మాటలు మాట్లాడేశాడు ఎలిఫజ్ అన్నాడు. ఇంకా ఉన్న స్నేహితుల మాటలు మీరు అవన్నీ చదువుకుంటే అసలు ఇంతగా యోబుని టార్గెట్ చేశారా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక టైం కేటాయించి యోబు గ్రంథం మొత్తం చదివేయండి, వచ్చే వారం కూడా దీని మీదే మాట్లాడబోతున్నాను. సో మొత్తం చదివేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థం అవుద్ది. అంటే మీరు అనుకున్న విధంగా అర్థం కాకపోయినా నేను విభజించి ఉపదేశించేటప్పుడైనా మీకు అర్థం అవుతుంది. ఓ అవునా అనిపిస్తుంది. చాలా రకరకాలుగా పలు విధాలుగా టార్గెట్ చేశారు, చాలామంది ఏకమైపోయి అసలు ఊహించుండడండి యోబు వీళ్ళు వ్యతిరేకం అవుతారని. మన జీవితంలో కూడా మనం ఊహించమండి వీళ్ళు నాకు వ్యతిరేకం అవుతాడని, వీళ్ళు నాకు వ్యతిరేకం అవుతుంది మనం అనుకోం అసలు. కానీ సాతాను ఎవడో ఒకరిని వాడుకుంటుంది. దేవుణ్ణి నువ్వు దూషించాలి, ఆయనకు నువ్వు దూరం కావాలి. అది ప్రతికూల పరిస్థితుల్లోనే వాడికి సాధ్యం అవుతుంది. అర్థమవుతుందా? చేపలన్నింటినీ పట్టేయాలంటే నీళ్ళు ఏం చేయాలి? ముందు తోడేయాలి. నీళ్ళు తోడేస్తేనే చేపలు దొరుకుతాయి. నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పుడు చేప అంత ఈజీగా దొరకదు. నువ్వు కూడా సాతానికి దొరకాలంటే దేవుడు యొక్క అనుమతి వాడు తీసుకోవాలి. దేవునిలో నుండి ఆయన నుంచి వచ్చే సమృద్ధిని నీకు దూరం చేసి అప్పుడు పని మొదలు పెట్టాలి. మత్తిచ్చి ఆపరేషన్ చేసినట్టు అనమాట. మత్తివ్వకుండా ఆపరేషన్ చేస్తే నీకు అన్నీ తెలిసిపోతాయి. అరుస్తావు, కేకలేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు. అదే మత్తిచ్చి ఆపరేషన్ చేస్తే శవలో పడుకుంటావు, ఏది చేస్తే చేయించుకుంటావు. సో దేవుడికి నేను దూరం చేసి దేవుడి శక్తిలో నుంచి, దేవుడి ప్రభావంలో నుండి నిన్ను తప్పించి శోధనలోనికి ముందు నడిపించి, శోధనలో ఉండగా నీకు టార్గెట్ పెడతాడు. అక్కడ నుంచి అన్నీ వ్యతిరేకంగా మారిపోతూ ఉంటాయి. అప్పుడే నువ్వు బాగా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే నువ్వు కరెక్ట్గా ఉండాలి, అప్పుడే నువ్వు ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఆయన మీద ఏమాత్రం ఆధారపడకపోయినా దెబ్బ కొట్టేస్తాడు. ఈ సిచ్యువేషన్లో ఇప్పటివరకు నేను మాట్లాడిన ఈ సిచ్యువేషన్లో ఒక్క చిన్న మాట వాళ్ళ మీద బేస్ అయిపోయి దేవుణ్ణి అనేసాడు అనుకోండి, యోబు ఏమైపోయేదండి? మొత్తం కోటంతా కూలిపోయేది, మొత్తం రంగం చెడిపోయేది. కానీ గమనించగలిగే స్థాయి ఉంది చూడండి, అది గొప్ప విషయం. కాబట్టి ప్రియులారా, మీలో ఈ అవేర్నెస్ రావాలి, ఈ వాక్యం మీ హృదయంలో ఫలించాలి. మీరు కూడా ఈ జీవితకాలంలో చాలా ఎదుర్కోబోతున్నారు, వాటిని ఎదుర్కొని నిలబడాలంటే ఈ ధైర్యం, ఈ నిరీక్షణ, యోబు లాంటి సహనం మనకు కావాలి. కాబట్టి అది మనం నేర్చుకుంటున్నాం యోబు గారి దగ్గర నుంచి.
సంఘంగా మనం అందరం కూడుకొని అది నేర్చుకుంటున్నాం. మీలో ఈ వాక్యాన్ని ఫలించనివ్వండి. వచ్చేవారం మరిన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకో. క్రీస్తు యేసునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, ఎన్నో విలువైన సంగతులు మాకు నేర్పించి మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలను బలపరచండి, వారి హృదయాల్లో మీ మాటలు ఫలింపచేయండి, ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి, మీ దయలో వర్ధిలింపచేయండి, మీ దయలో కనికరించండి తండ్రి. మీ సత్యవాక్యపు లోతులలోనికి మీ పిల్లలను తీసుకుని వెళ్ళమని త్వరలో నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.